మట్టిలోనే పుట్టినా ఈ మట్టిలోనే కలిసిపోతా. ఎలాగైనా పిల్లి పట్టుకోవాలి. ఈ కార్ నాకు లిఫ్ట్ అడగాలి. సార్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ అండి. సార్ 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 మేడం సారీ, అది నా కార్ టైర్ పంచర్ అయ్యి. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఒక 10 ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నారు అనుకుంటా. ఓ యా, మీకు ఎలా తెలుసు? మీ లిప్స్ చూసి. మీరు చాలా స్టైల్గా స్మోక్ చేస్తున్నారు. మా ఊర్లో కూడా అందరు నన్ను రజనీకాంత్ లాగా స్మోక్ చేస్తానంటారు. కెన్ ఐ ప్లీజ్ గెట్ ఇన్? థ్యాంక్ యూ. మీరు నా స్టైల్ చూసే లిఫ్ట్ ఇచ్చారు కదా. కంటిన్యూస్ గా స్మోక్ చేస్తే మగతనం పోతుంది. ఏం చేస్తావు అప్ప? అత్త చూసినారు. షూటింగ్ అప్ప, ఫైట్ల కింద పడ్డట్లు యాక్టింగ్ చేస్తున్నా. పోరా, ఎక్కువైపోయారు. మామూలులే మనకి ఇవన్నీ. దా, ఎక్కడి నుంచి? రాయలసీమ, రతనాల సీమ. అందులోనే ఊరు పేరు చెప్పు. కర్నూలు అన్న. ఇక్కడ ఎవరైనా తెలుసా? ఈ హైదరాబాద్ లోనే ఎవరు తెలియదు అన్న. అంటే యాక్టింగ్? నాకంత సీన్ లేదన్న, ఏదైనా ఉద్యోగం చేసుకుందామని. అమ్మయ్యా, అంటే మనకు కాంపిటీషన్ కాదు. చూస్తే మంచంలో ఉన్నాం. ఏం పని చేస్తావు? ఏదైనా చేస్తానా? ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తానా? అంతే. 4 ఇయర్స్ బ్యాక్ సేమ్ సీన్ సేమ్ డైలాగ్. ఆర్టిస్ట్ చేంజ్. గప్పుడు నీ పొజిషన్ లో నేనున్నా. మరి నీకెవరు? నజీర్ భయ్ అని. మనలాంటి బేవర్స్ బ్యాచ్ కి ఫుడ్, బెడ్ అన్ని చూసే దేవుడు ఆయన.
చలో నీకు ఆ దేవుని పరిచయం చేస్తా ఆ తర్వాత నీ అదృష్టం సరే అన్న అన్న నీకు సిగరెట్ అలవాటు ఉంది అన్న లేదు ఏ అబే ఏం లేదన్న పదన్న మగతను ఏ అమ్మ ఆగు ఏ వద్దు రావద్దు నా దగ్గర రావద్దు వద్దు అమ్మ నేను చెప్పాను కదా దగ్గర రావద్దు ప్లీజ్ నీకే చెప్పేది వద్దు ఆగిపో వెళ్ళిపో రావద్దు చెప్తున్నాగా ఏంటి ఆత్మహత్య డెప్త్ బాగా ఉంది దూకితే ఖచ్చితంగా చస్తావు వెనక్కి వెళ్ళిపో నీ చావాలి ఆవచ్చులే గాని నా డబ్బులు నాకు ఇస్తే వెళ్తా డబ్బులా అప్పుడే ఇచ్చాగా ఏమ్మా ఇంత కష్టపడి కొండలు గుట్టలు ఎక్కిచ్చి నువ్వు చావడానికి హెల్ప్ చేస్తే ఈ తొక్కల దొంగ నోటిస్తావా నీ చిల్లరి వెళ్ళిపోతా దొంగ నోట మరి ఇంకా నా దగ్గర డబ్బులు లేవుగా ఏంటే భలే దానివే నా డబ్బులు నాకు ఇచ్చి తర్వాచావు పదా ప్లీజ్ వదిలే కావాలంటే ఇచ్చే ఆహా బంగారం కోసం అచ్చు చేసిన ఆటో డ్రైవర్ శివ అని రేపు పొద్దున్న పేపర్లో పడుతుంది అంత భరించే ఓపిక మనకు లేదు కానీ ఓ పంజి ఆ బంగారం ఏదో నువ్వే అమ్మేసి నా డబ్బులు నాకు ఇచ్చే అది బెటర్ పదా నాకు అంత టైం లేదు దేనికి చావడానికా తర్వాత చావచ్చులేరా ప్లీజ్ నన్ను వదులు ఏంటి నేది డబ్బులు ఇవ్వకపోతే నేనే చంపేస్తాను రా కత్తిలాగుంది సో యో శివ ఆటో డ్రైవర్ Right? yes, of course. You're right. Chala, thanks, Mr. Shiva. Maa saujanya pranal kaapadaru. Enti nu vanedi? 500 rupayalu kosam goda padutunadu. Enta amma, gujji, aatma achi tappamma ani cheppe entava? Tokkalodi. Avunu Shailu, neeku ee place ela telusu? Tan nee cell nunchi message ichchadu kada. Chusko. Naa cell nuncha. Ante nuvvu appudu auto lo Enti? నో ప్రాబ్లమ్ ఆ నీకు ఎందుకు నువ్వు పోని అబ్బో సర్లే హలో సౌజన్య సైలు ఆ రవిగారు నన్ను మోసం చేశాడు నాకు బ్రతకాలనిపించట్లేదు ఈ విషయంలో తప్పు నాదే సౌజన్య నేను చెప్తే అమ్మా నాన్న జాగ్రత్త నేను వెళ్తున్నాను నీకు రాను అసలు ఎక్కడ రావు చెప్పండి ఏమండి ఒకసారి ఫోన్ ఇస్తారా ఒక ఫోన్ చేసుకోవాలి కావాలంటే ఈ ఫోన్ నువ్వే ఉంచుకో థ్యాంక్ యూ ఎదు ఈ కొండల్లో నెట్వర్క్ పని చేయట్లేదండి మీరే పెట్టుకోండి ఎంజాయ్ అంటే నా ఫోన్ నుంచి సైలుకి మెసేజ్ ఇచ్చావా మరీ అంత షాక్ అవ్వకు చూడు కారణం ఏమైనా కానీ ఇలాంటి ఆత్మహత్యలవి ట్రై చేయడం చాలా పెద్ద తప్పు ఇలాంటి సమస్యలవి వచ్చినప్పుడే మన సత్తా ఏంటో చూపించాలి ఇంకెప్పుడు ఇలాంటి ట్రై చేయకు జాగ్రత్త వస్తా బాయ్ మ్యామ్ బాయ్ ఇంతకీ మీరు ఏం చదువుకున్నారు జీవితాన్ని నచ్చడి ముంగట ఇలియానా పార్వతి వెనక గుండెగాండ్లు ఒకటే ఉరుకుడు వెనక గాళ్ళు ముంగట ఇల్లు ఒకటే ఉరుకుడు ఉరికి 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 జమాంచి దన్ను మనకు దుకుర్రు గోడను గుద్దుకుండ్రా కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకేముంది హీరోయిన్ అని గుద్దుకుంటా కొడుకులు ఏం చేస్తారు ఏం చేస్తారు మీదికి వస్తారు గట్లానే వచ్చారు అన్నొక్కని జమాంచి గుద్దిండే ఆడెగిరిపోయి మన వాటర్ ట్యాంక్ పైపు చూడు దాన్ని గుద్దుకొని ఆ వాటర్ ప్రెషర్ కి అది మీదనే కొట్టుకుంటుండు ఏమైతుంది అన్న కొడుతుండు ఈ కొడుకులు దెబ్బలు తింటారు ఉరుకుతుర్రు అన్నుకుంటాడా ఉరికి ఉరికి ఒక్కొక్కని కొడుతుండే ఆ దెబ్బలకు ఒక్కొక్కరు లేస్తే నీ మీద ఒట్టే ఆఖరికి ఏమైంది ప్యారైనది అప్పుడు ఇలియానా పార్వతి ఇద్దరు కన్నం చూడగానే జిల్లు మన్నది జిల్లు అంటే గదిని అప్పుడప్పుడు నీ నాకు చూడగానే అనిపిస్తా చూడు గది చిపో పులి సిగ్గులేదు ఓయమ్మో ఇలియానా లేక ఏం సిగ్గుపడుతున్నవే కరద్దా సేట్ పిలుస్తుండు లైట్ తీసుకో అట్నే పిలుస్తుంటాడు ఇప్పుడు ఒక మంచి రొమాంటిక్ సీన్ చెప్తా పార్వతి అన్న కలివేపు ఇంటికి వస్తుంది కదా గప్పుడు అన్ని ఏమంటాడో తెలుసా చెర్రావు గుళ్ళం పెట్టి వస్తా అన్ని చేసుకుందామంటాడు గప్పుడు పార్వతికి టెన్షన్ అయ్యి గుబ్బులు పుడితే అన్ని ఏం చేసి ఉండో తెలుసా కరా తెలవదు ఈ కేఫ్లో చేరిన మొదలు కేఫ్ గొల్లవుతుంది పక్క పూరీలకి చాయ్ ఫ్రీగా పంపిస్తుండు సామాన్ తీసుకురా పోరా అంటే గల్లీ గల్లీ తిరిగి లొల్లి పెడుతుండు వీడింకా కుదరదు నా తాన కుదరదు నజీర్ భాయ్ అన్నం పెట్టే తండ్రివి నువ్వే అలా అంటే అలా
అయినా వీడు లేకుండా పని మొత్తం నువ్వు ఒక్కడవే చేయాలంటే చాలా కష్టం. గా దిమాకు వీడికి ఉండాలా, వీడు నాకు అక్కర్లా. అదిగో నా కొడుకు పోతే నజీర్ బాయ్ మనకు రాయుడు ఉన్నాడు, సింగిల్ హ్యాండ్ తో కేప్ నడిపిస్తాడు, నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. రే పులి పోతే పోరా, మాకు రాయుడు ఉన్నాడు. ఏమంటా నజీర్ బాయ్? అవు రాయుడు ఉన్నాడు. రాయుడా? ఈ రాయుడు ఎవడరా? మన ఫ్రెండ్ నజీర్ బాయ్ ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. సోవార్క బచ్చా, వాడు లింగాన్ని మింగేటోడైతే నువ్వు గుండి మింగేటోడివి. ఇంకోని తీసుకొచ్చి నా నెత్తును రుద్దామని చూస్తావు బే. చల్ నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు నా తానున్నక్కర్లేదు. నా కేఫ్ ఏమైనా లాడ్జ్ అనుకున్నారా? పోండే. నజీర్ బాయ్ జర సోచో, నీ సొంత డబ్బులతో ఆటో కొని పెట్టిన లైఫ్ని సెటిల్ చేసావు, ఎక్కడి నుంచో వచ్చి ఆకలితో పడిపోయిన వీడిని పనిచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు. మరి అలాంటిది స్టూడియోలని తిరిగి వచ్చి మీ కేప్ మెట్ల మీద పడుకుంటే ఆశ్రయం ఇచ్చి కొండని తండ నిలబడ్డావు. తండ్రి లాంటివి నువ్వే మమ్మల్ని బయటికి పొమ్మని చెప్తే ఎక్కడికి పోతాం చెప్పు. పల్లెల నుంచి అమాయకంగా వచ్చే మాలాంటి యూత్కి మీరు కూడా సపోర్ట్ చేయకపోతే మనుషుల మీద నమ్మకం పోతుంది నజీర్ బాయ్. సిటీలో చాలామంది మోసగాళ్ళని విన్నారు, కానీ నేను చూశాక తెలిసింది అది తప్పని. నాకు సాయం చెప్పినా పర్లేదన్నా, నేను నిన్ను చూశాను చాలు బాయ్. ఆగక్కడ సువర్క బచ్చా, అన్నకు అన్నం పెట్టరాదే. ఎస్ చాలా థ్యాంక్స్ అన్న. తమ్మి అన్న, ఈ చందుగాళ్ళ లెక్కన సినిమా పిచ్చిలో పడదు, ఉద్యోగం చూసుకో అన్న. పైనే ఉండేది అన్న, కేఫ్లో పని బీ చేయాలా. సరే అన్న. చల్బే. ఏ శివ మనోడు రాయుడని మన ఫ్రెండ్ బిల్డప్ వద్దు, రాయుడుని తీసుకుని సాయంత్రం మన ఇంటికి రా సరేనా? రే పోయి పని చూసుకోండి రా. పైకి అలా మాట్లాడతాడే కానీ మనిషి చాలా మంచోడు, కన్న తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటాడు. డోంట్ వరీ రాయుడు. పదగురు మన రాజ్య మందిరం చూపించదా నీ బాయ్ శివ. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఏయ్ అరవకు, అరిచావో చస్తావ్. మీరెవరు? కనపడట్లే దొంగనే. గ్లాడ్ టు మీట్ యు. ఏయ్ సారీ సారీ, అసలు ఎందుకు వచ్చారండి? టిఫిన్ చేసిపోదామని. అలాగా ఉండండి, తీసుకొస్తాను. ఏయ్ కామిడిలొద్దు, ముందెళ్ళి ఆ టీవీ ప్యాక్ చెయ్యి. ఇంత కష్టపడి దొంగతానానికొచ్చి ఆఫ్టర్ ఆల్ టీవీ తీసుకెళ్తారా? దానికన్నా మీ గెటప్ కైనా కాస్టే ఎక్కువ అనుకుంటా. అవును కరెక్టే కదా. మొన్న కోటి సెంటర్ లో రతన్లాల్ జ్యువెలర్స్ లో కొన్న రవ్వల నెక్లెస్ పట్రా. ఏంటంత కంగారు? వేరే దొంగతనం ఏమైనా ఉందా? ఉంటే చూసుకోండి, ఈలోగా నేను తీసి పెడతాను కదా. అబ్బా నీకు చాలా చిన్నలనే, నాకు వేరేం పని లేదు, ముందెళ్ళి రవ్వల నెక్లెస్ పట్రా. హలో నన్ను గుర్తుపట్టలేదు రో. ఐ ఇక్కడ మా దొంగ గారేరి, ఇంట్లోనే మాయమైపోయారా పాపం? ఇక్కడే ఉన్నాను. వెళ్ళిపోయారేమో అని డిసప్పాయింట్ అయిపోయాను. ముందు మజ్జిగ తాగండి. కూల్ అయిపోతాను అనుకున్నావా? నో కాంప్రమైజ్, ముందెళ్ళి రవ్వల నెక్లెస్ పట్రా. అది మరి బీర్వా తాళాలు అమ్మ దగ్గర ఉన్నాయి, అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది, కొంచెం సేపు వెయిట్ చేయరా ప్లీజ్. ఏంటి కొత్త గేమా? అమ్మ వస్తుంది, అంకుల్ వస్తున్నాడని. అవునండి, మా అమ్మ కూడా దొంగలంటే చాలా గౌరవం భక్తిను. ఏం కోఆపరేటివ్ ఫ్యామిలీ మీది? అర్చావంటే పీక తెగిపోద్ది. ఏంటే కోఆపరేటివ్ ఫ్యామిలీ అంత రివర్స్ గా ఉంది? అమ్మా నువ్వేం భయపడకే. వద్దు బాబు, నా కూతురు ఏం చేయదు, నీకేం కావాలో నేను ఇస్తాం. రవ్వల నెక్లెస్ కావాలట? అది సాయంత్రం వస్తాను, రవ్వల నెక్లెస్ తీసించు. కామెడీయా? కత్తితో పొడిచానంటే అంటే ఇది. అరే చందు నువ్వా? అవునండి. ఎలా ఉంది మన యాక్టింగ్? వెధవా రోజుకో వెధవేషం ఏంది, నీకు గడవదు కదా. శివ ఈ అబ్బాయి ఎవర్రా? రాయుడు అని మనోడే. నమస్తే అమ్మా.
తనని పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఆయన్ని బయట ఉంచి నువ్వు దంగనాటగా ఆడవన్నమాట. సరే సరే రా బాబు, కాళ్ళు కడుక్కో, బొంచెద్దు గాని. ఆ పర్లేదండి. రే ఇంటి పోయినవరా, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. తిండికి మాత్రం ఫస్ట్. ఏ ముందు మీరు వెళ్ళి ఒట్టించండి అంటే మేము వస్తాం. మీరు వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. ఎదవసో దాపి ఆంటీ సాయం చేయొచ్చుగా. మాకు తెలుసు. రైడ్ ఉమ్మేద్దాం అంతే. తెలంగాణ ఆంధ్ర రాయలసీమ నాయకులు ఆయా ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రం కావాలని ఢిల్లీ వెళ్లి అధినాయకులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మాటీవీ వారు ఆరంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తార్నాగా ప్రజల మనోభావాల్ని తెలుసుకుందాం. ఎర్రా అవసరమా? అవసరంరా. మీరు చెప్పండి, మీకు ప్రత్యేక రాష్ట్రం కావాలా వద్దా? కావాల సంగతి మాకు తెలియదు, మాకు మాత్రం ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరేమంటారు? నా వరకైతే ఆంధ్ర సెపరేట్ ఉంటే మంచిదండి. థాంక్యూ. మీరు చెప్పండి. మీరు పడ్డా పడకపోయినా రాయలసీమ ఎప్పుడు ప్రత్యేక రాష్ట్రం కిందే లెక్క. యా మీరు చెప్తారా? ఇప్పుడు మనమందరం మనం సారీ మేడం, అంటే మావాడు బాగుమాట్లాడతాడు. నాకేం తెలుసురా. రే వద్దు వద్దు, చెప్పండి. కలిసుంటే కలుసుకో, చాలా పాత సామెత కానీ నిజం. అమెరికా జపాన్ వంటి దేశాలతో పోటీ పడే ఈ సమయంలో మన దేశం ఉన్నప్పుడు ఇలా మతాల పేరుతో ప్రాంతాల పేరుతో గొడవలు పెట్టుకోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాది వరంగల్, ఇదిగో మచ్చందు కాకినాడ, మా రాయుడు కర్నూలు. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా మేమందరం కలిసే ఉంటాం. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేమందరం కలిసే అనుభవిస్తాం. బేసికల్గా మనందరం తెలుగు వాళ్ళం. ఎవరు ఏ యాసలో మాట్లాడినా మనందరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం. ఈ ఆంధ్రప్రదేశ్ మనది, అందరం కలిసికట్టుగా నడుద్దాం, అభివృద్ధి సాధిద్దాం. గ్రేట్, థ్యాంక్ యూ. సో మిస్టర్ శివ గారు తెలుగు జాతి మొత్తం ఒకటేనని మనందరికి గుర్తు చేశారు. సో ఈ ఆలోచన ప్రజలందరికీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు కానివ్వరని ఆశిద్దాం. కెమెరామెన్ అంజిత్, శిల్ప చెప్పాలి. ఏ దారిలో ఏముంటుందో ఏమో నేస్తం, అలా చూస్తే అంతు లేదు. ఏ బాటలో ఏమవుతుందో ఏమో నేస్తం, క్షణాలన్నీ ఆగిపోవు. జీవితం ఒక సాగరం, అది సాగాలి ఏమైనా గాని, అందరం మనమందరం కలిసుండాలి ఏదైనా గాని. అంబరం మనకందడం కల కాదంటూ చెలరేగాలి. సూర్యుడే ఉదయించడం ఇక ఆపేస్తే ఏం జరగాలి. శ్రమతో కృషినే కలిపి ప్రతి నిమిషం గెలుపై గడుపు. నీయదనే తడి మీదెవరో నిన్ను గెలుపే పిలిచిందనుకో. నీలోనే నిన్ను చూపే అద్దాలే లేవు నేస్తం, ఆకాశం దారి చూపే దిక్కేది లేదు నేస్తం. ఎగిరే పక్షి వెతికే దారేది, కథ నిజమే అయ్యే రోజులు మావండి. ఏ దారిలో ఏముంటుందో ఏమో నేస్తం, అలా చూస్తే అంతు లేదు. ఏ బాటలో ఏమవుతుందో ఏమో నేస్తం, క్షణాలన్నీ ఆగిపోవు. చెలిమే మమతై పెరిగి జత కలిపే మననే వరమై, ఆ వరమే నిలిచే సమయం,
ఒక యుగమై మనలో కలిసే ఏ దారి తోచకుంటే నిశ్శబ్దం కమ్ముకుంటే కష్టాలే అల్లుకుంటే నష్టాలే హత్తుకుంటే అలుపేలేని అలన మారాలి మన పయనంలో నా బ్రతుకే చూడాలి ఓటు స్పెషల్ చాయ్లా అన్నకి కేఫ్ కావాలని ముందే చెప్పినా యాదుకుందా ఉంది బాయ్ ఎప్పుడు ఖాళీ చేస్తావు బాయ్ నాకున్నది కేఫ్ ఒక్కటే మా తాతల కాలం నుంచి ఏనే బ్రతుకుతున్నా నా ముఖం చూసి ఈ కేఫ్ వదిలే బాయ్ ఠీకే ఖాళీ చేయకురా ఖాళీ చేయకురా బాయ్ నేను చెప్తున్నానుగా ఖాళీ చేయకు నేను చేయిస్తానుగా నేను చెప్పగానే నువ్వు ఖాళీ చేస్తే మజాయి ఉందిరా బాయ్ ఈ కేఫ్ మొత్తం తుక్కు తుక్కు చేయాలా నిన్ను చిత్తు చిత్తుగా కొట్టాలి నీ తలకాయ ఉంచి రంపంతో ఫరా ఫరా అని కొయ్యాలి అప్పుడుగా నీ దుర్గాకి మజా రాదురా చేయకు ఖాళీ చేయకు దుర్గనా నేను మాట్లాడతాను సంజాయించు ఖాళీ చేయకుంటే సస్తాడు అవు ఈ పోరగాళ్ళు ఎవరా ఏంద్రా చూపు గొడ్డలో పడుస్తా కొడక కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు దుర్గా వాళ్ళతో ఎందుకు నేను మాట్లాడతాగా నువ్వు పద సిఐ చెప్తాను కాబట్టి వెళ్తున్నా లేకు ఏంద్రా చూపు గొడ్ల పెగుతా కొడక దించా ఊరుకోండిరా తలదించండి వస్తా వారానికి వస్తా వచ్చేసరికల్లా మొత్తం కేఫ్ ఖాళీ ఉండాలి సమయమైందా చల్రే నా కొడుకులు నరికెత్తునుగా నరకడానికి ఇది కాకినాడ కాదురా హైదరాబాద్ అయినా ఈ గొడవలన్నీ మీకెందుకురా నజీర్ బై గట్లంటావండి ఆడెవడో వచ్చి బెదిరిస్తా నువ్వు ఖాళీ చేస్తావా ఏయ్ చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా వాడు నీలకండ మనిషి తల లేచిపోతాయి పోలీస్ అయ్యండి మీరు కూడా ఏంటి సార్ వాళ్ళనెవ్వరూ ఏం చేయలేరురా అలా ఎలా రాస్తే అలా జరుగుద్ది అయినా ఈ గొడవలన్నీ మీకెందుకు రా నజీర్ బై గట్లంటే నై బాత్ కర్నేకా నై ఈ కేప్ సంగతి నేను ఒక్కనే చూసుకుంటా పోండే సిఏ సాబ్ ఆబి పదండే పోండ్రా పోండే పోకపోతే నేల కంఠం గాడి చేతిలో చస్తారా గంట అయింది లోపలికి వెళ్ళి గురుడు వస్తుంది నేను చూసుకుంటాను రాయ్ మర్యాదగా పారిపోండి లేదనుకో చెయ్యికి పని చెప్పాల్సి వస్తుంది అయ్యా హీరో గారు బిల్డప్లు చాలమ్మా ఆ అమ్మాయే మా బ్యాగ్ కొట్టేసి పారిపోతుంది తెలుసా అమ్మని అమ్మ ఇంత తేడా వచ్చిందండి ఆడదొంగ నువ్వు రా ఎక్కడికి పారిపోతున్నా వాళ్ళే దొంగలు నాకేం తెలియదు ఏంటో తెలియదు నీలంటాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతా గానీ అగే పాపం ఆడపిల్ల పోలీస్ స్టేషన్ వరకు ఎందుకండి ఏంటి సింపతి వస్తువులు మాకు ఇప్పించండి చాలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిందే ఓకే నేను రెడీ సిగ్గు లేదు ఒక ఆడపిల్ల పైగా దొంగ తనే వస్తా అంటే మీకు ఎక్కడ పోయింది బుద్ధి కూర్చో ఒక్కటి ఇచ్చానంటానా సరి కూర్చో ఏ సరిగా దిగండి రండి దేనికి భయపడుతున్నారు రండి హాల్ చూడు ఇదిగో వాడు రావట్లేదు నమస్తే కాకా నమస్తే
సరిగ్గా నించో అడుగుతున్నారుగా చెప్పాలిగా ఉందా అలాంటి ఎందుకు సార్ నమస్తే రండి ఏం శివా అయిపోయినరు లోపలి సార్ ఈ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పట్టుకొచ్చాను సార్ ఈ అమ్మాయి దొంగతనలా ఫేస్ చూసి నేను కూడా అలాగే అనుకున్నాను చూడండి ఎంత అమాయకంగా ఉందో భాస్కర్ నువ్వు వాళ్ళ సంగతి చూడు ఈ రివర్స్ గ్యారెంటీ సార్ వాళ్ళు కాదు సార్ ఈ ఏం చేయలేవు ఏమైంది అన్నయ్య అన్నయ్య వాళ్ళ గోల్స్ కొట్టేస్తే నేను వాళ్ళ బ్యాక్ కొట్టేశాను నీ గొలుసు కొట్టేస్తే వాళ్ళ బ్యాక్ కొట్టేస్తావా ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటి సార్ అర్థం కావట్లేదు సార్ చెల్లెలు నీకుందలే సార్ ఇప్పుడు తినుగూడ మీ పోలీస్ డిపార్ట్మెంటేనా చచ అదేం లేదులే శైలు నీకెందుకు ఈ పనులన్నీ నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా మీకు చెప్పి మీరు వచ్చేసరికి వాళ్ళు జంప్ అవుతారని నేనే తెగించి నా గోల్స్ కోసం సాహసం చేశాను మీరు చాలా గ్రేట్ అండి బై ద వే శైలు వీడు శివ అని నాకు మంచి ఫ్రెండ్ హాయ్ ఐ యామ్ శైలు హలో అండి అనే నా కాలేజ్ టైం అవుతుంది నేను వెళ్తాను ఓకే పంపించిన ఎందుకు నా ఆటో ఉంది కదా నేను డ్రాప్ చేస్తాను నేనైతే డబ్బులు ఇవ్వను నీ ఇష్టం శైలు గొడవ చేయకుండా వెళ్ళు నాకు పని ఉంది సార్ సారీ సార్ ఏదో తెలియక సాయంత్రం కేఫ్ లో కలుస్తాను సార్ ఏయ్ గరం చాయ్ తీసి రా జల్దీ మంచి కాక మీద ఉన్నట్టున్నాడు బియ్యం అయిపోయినాయి ఇంటికిరే కట్టక 5 నెలలు అయ్యాయి ఓనర్ అడుగుతుండు కొత్త బట్టలు కొంటానంటివి పైసలు తెస్తివా ఏ ఎందువా ఇంటికి రాగానే పైసలు పైసలు తలకాయ తింటో లోపల పో ఏందయ్యా మా సారిని చూస్తే సిటీ మొత్తం వణుకుద్ది పోసుకుంటదని పెద్ద పెద్ద మాటలే చెప్తావు గాయని నేను నమ్ముకుని నీకు పైసలు ఈడా గేమ్ పెద్ద మనిషి పా నేను అడుగుతా ఇదిగో నన్నేమైనాను మా వాడిని ఏమన్నా అన్నావు అనుకో ఏం చేస్తావు పీక బిస్కి చంపుతావా మీ సార్ నేర్పిండా పెళ్ళాన్ని చంపమన్నాడా ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో ఈ పిమాన మోతమాగుద్ది గదొక్కటి తెలుసుద్ది గెప్పుడు చూడు జనాల్ని తనడం వాళ్ళ చేతుల్లో తన్నులు తినడం గిదేగా బతుకు తూ చూడవే నేనేం చేసినా కూడా మా వాని కోసమే చేస్తుండా గదే కదా నా యత ఆ సార్గాడు మీ బతుకుల్ని మిమ్మల్ని నమ్ముకున్న నాలంటోళ్ళ బతుకుల్ని తొక్కుకుంటూ పైకి పోతుండు నీకేమన్నా సమజ్ అవుతుందా ఏయ్ ఏందే నీ లొల్లి ఒక్కటే మా వాడిని ఆడిపోసుకుంటున్నావు చూడయ్యా నువ్వు ఆడికాడసేది 10 ఏండ్లయ్యే గింట్లో చూడు ఏమన్నా సామాను కొన్నావా ఒంటి మీదకి మంచి బట్ట కట్టినావా మనకి మంచి దినాలు ముందున్నాయే గింకెప్పుడు నా పాడి కట్టినాకనా గదంతా నాకు తెలియదు రోజు భయపడుతూ బతుకుడు నాతోని కాదు గీ పని ఇడిచిపెట్టు గంతే లేకుంటే లేకుంటే ఏం చేస్తావేంటి మీ వాడిని చంపుతా మావన్నావన్నానే నీ మీద కోపం కాదు నువ్వు అంటే ఇష్టం కదా నాకు తెలీదు ఏంటి ఈరోజు ఇలా రెచ్చిపోతున్నావు ప్రేమలో పడ్డానే ఎవరే అతను శివాని ఆటో డ్రైవర్ ఆటో డ్రైవరా అంటే ఆ రోజు కాపాడాడు అతనా అవునే పక్క మాసే మరి చెప్పావా అతనికి అయిపోయాడు పాపం ఇయ్యాలి టీ షర్ట్ వేసుకొని ఎలా కొడతా బై చంపేస్తున్నాడు చుట్టూ బతుకు పాడు ఏ లేదు నాన్నగారు వడొద్దు నూనె తినకూడదు గుడ్ చట్నీ కారం సాంబార్ వేసుకో సాంబార్ మర్చిపోయాను మర్చిపోయాను సాంబార్ కూడా నూనెతో తాలిం పెడతారు తినకూడదు ప్లెయిన్ ఇడ్లీ ఎయిట్ వీడు మాత్రం వండి తినొచ్చు ఎయిట్ ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ హల్దీ హెల్త్ తిను అర్జెంటుగా మాట్లాడాలని 2 కిలోమీటర్ల నుంచి నడిపిస్తున్నాం ఇప్పటికైనా విషయం చెప్తావా అబ్బా ఇంకో 2 అడుగులు వచ్చేసాం నువ్వు చాయ్ బనావయ్యా అలాగే అమ్మా
ఏంటి దీనికేనా ఇదంతా ఏ ఏంటా కంగారు ముందు కూర్చో కూర్చో ఏమో అనుకున్నా గాని నువ్వు మాస థాంక్యూ చెప్తావా నీకు నిజం చెప్పాలి సీరియసా అన్నయ్య కూడా తెలియదు ఈ విషయాన్ని మనసులో దాచుకోలేను అందుకే నీతో షేర్ చేసుకుందామని శైలు కొంపదీసి గుండెకు హోల్ పడింది బోన్ మారో చెడిపోయింది కిడ్నీలు పనిచేయట్లేదు డెత్ ఇంకో 1 మంత్ లో ఉంది ఇలాంటి విషయాలు ఏం కాదు కదా నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు వేళ కొలంగా ఉందా సారీ చెప్పు ఈ విషయాన్ని నీ గుండెల్లో దాచుకోవాలి ఎవ్వర్తో చెప్పకూడదు ప్రామిస్ సరే ప్రామిస్ శివా ఐ లవ్ యు రాజా పేరు బాగుందండి మరి ఇంకేం రా ముందు హరిగారు కలిసి మిమ్మల్ని కలుస్తాను సార్ వాడా
వాడు మేటర్ లేని విధవ వాడి దగ్గరికి ఇంకా నా దగ్గరికి రావొచ్చుగా లేదండి ఇక్కడ షూటింగ్ జరుగుతుందని అని కలిసి మిమ్మల్ని కలుస్తాను ఒక్కసారి వచ్చావంటే వదలవు లేదు సార్ తప్పకుండా కలుస్తాను వాడికంటే నేనే బెటర్ అబ్బా సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి అయితే వెళ్ళు నాకు లోకల్లో మగాళ్ళు దొరకరా ఏంటి కేపును వదిలేను భయ్ ఏందిరా ఖాళీ చేయవా నువ్వు ఖాళీ చేయవా దొరకంటే భయం లేదురా నీకు ఏయ్ చంపేస్తాను ఖాళీ చేయవా ఖాళీ చేయవా చూడదో సార్ నిన్ను चूसको మళ్ళీ నేను రాను ఈసారి పేపర్లు తీసుకుని అన్న కడికి రా తెలిసిందా ఆ బచ్చగాళ్ళని వదలను నేను చంపేస్తాను ఎరా నువ్వే నా హీరో అనుకున్నావా ఈ కేఫ్ నాది ఈ గొడవ నాది నీకెందుకు రా దొర్గన కొడితే ఏమవుతుందో నీకు ఎరకనా ఏమవుద్ది చంపుతాడు చంపని మోయ్ నోర్ మోయ్ సావనేకొచ్చినా రా రైడు చేసింది కరెక్ట్ నజీర్ భాయ్ గుండాలకు భయపడితే ఎన్నాళ్ళు బతుకుతాం మీరు బయటికి కనిపించే దుర్గని మాత్రమే చూస్తున్నారు కానీ వాడు వెనుకనది నీలకంఠ వాడు చాలా పవర్ఫుల్ జనం భయపడేది ఆ నీలకంఠని నజీర్ భాయ్ రాయుడు కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉంటాడు కాదు శివ రాయుడు శివ ఇంట్లోనే వాళ్ళకి దొరకడు అవును నజీర్ భాయ్ రాయుడు అక్కడ ఉండడమే సేఫ్ ఈ గొడవలు సద్దుమణిగాక మళ్ళీ బయటికి రావచ్చు కేఫ్ సంగతి ఏం చేద్దాం కేఫ్ గురించి నేనే స్వయంగా నీలకంఠం దగ్గరికి వెళ్ళి బతిమిలాడు కాలు పట్టుకును నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటాను నేను కూడా వస్తాం అదే వద్దనేది మీ బతుకులే మీరు బతకండి నా కేప్ కూడా వేద నేనే చూసుకుంటా వెళ్ళండి భాషా వాళ్ళ తీసుకెళ్ళు వెళ్దాం పదండి ఆ విషయంలో ఎలాంటి ఇష్యూస్ వద్దు తర్వాత కూర్చుని అరే వాళ్ళు తను ఏమైనా చేస్తే అరే రేపు మాట్లాడదాం చెప్పారు కదా వదిలేండి నజీర్ భాయ్ ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయి జాగ్రత్త ఆ నీలకంఠం బారిన పడకుండా వీళ్ళు అలాగైనా కాపాడాలి నీలకంఠం గారి ఇల్లు టాప్ యాంగిల్ లో చూపించి ఆయన క్లోజ్ వేయడం అంత అవసరం అంటారా ఏమో ఆయనతో క్లోజ్ ఉండకపోతే మన పని క్లోజ్ అయిపోతండి అనవసరమైన షార్ట్స్ చేస్తే సీన్ లాగ్ అవుతుందండి ఊరికనా ఊరికేనా లాగులను ప్యాంట్లోను ఇదిగో ఆయనతో సరిగ్గా లేకపోతే మన కోసం ఊడిపోతే ఇక్కడ లాగితే ఊడిపోయి గోచి తుమ్మితే ఊడిపోయి ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటేనండి ఇదిగో డైరెక్టర్ సొమ్ములు నాయి ఆయన కావాల్సిన జమ్మర్ కానీ ఆయనకి ఇచ్చేసి నాకు కావాల్సిన చిల్లర వచ్చిన గొడవ అత్తగారు బయట తొలగిందంటే తప్పు తొలగలేదంటే తప్పు ఇదిగో ఇలా పై పైసింది నేను పట్టించుకుని కానీ నీకు వైసీపీ గమ్మును నమస్తే బాసు వస్తున్నానండి నేను ఇక్కడే ఉండు అలాగే పేగర్ బాగా కోఆపరేషన్ చేసిందండి ఏంటయ్యా టేస్ట్ ఆ ముసలాడు డైరెక్టరా సర్లేండి ఆ గుంట గురించి అన్నారు బాగుంది ఎందుకంటే పెద్ద అప్పుడు తీసుకొచ్చానండి ముమ్మతికి వెళ్ళగా ఐటమ్ సాంగ్ చేసేసి ఆడియన్స్కి ఎదురుతులు ఇచ్చేస్తుందండి మీరు కాదండి మానేస్తానండి బొమ్మని తీసుకొచ్చేస్తాను మీరు ఏం కంగారు పడకండి కానండి ఆ డైరెక్టర్ గురించి మామూలుగా అనుకోండి బాబు అది మాయాబజారం కాలం నుంచి ఉన్నాడు 600 సినిమాలకి ఏమో క్లాప్ కొట్టాడండి 300 సినిమాలకి ఏమో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడండి 200 సినిమాలు కోఆర్డినేటర్గా పనిచేశాడండి అండ్ చాలా మామూలు పురకాదండి బాబు అందుకే నెత్తి మీద జుట్టు లేకుండా పోయాడు అన్నో 3 రోజుల్లో సినిమా తీయత్తాండి 3 కోట్లు మిగిలిపోతాయన్నమాట మాట ఇచ్చాను కాబట్టి ఈసారి ఫైనాన్స్ చేస్తున్నాను బాబు మీ గురించి నాకు తెలుసు కదండి టేస్ట్ పెంచుకోండి అయ్యా గురుగారు ఈసారి చూడండి బొంబాయి నుంచి మంచి సమలకత్ర జిల్లు చేస్తాను నువ్వు రాయా చూస్తాగా ఐశ్వర్య రాయ్ బుక్ చేయాలి ఓ మన్మోహన్ దేశాయ్ నడే ఎలా సిద్ధు మా దగ్గర ఏడ్చబోతులేదు ఏదో మీ అయ్య దగ్గర ఆడ కదరా అది కూడా ఎలా ఏడవాళ్ళు మీ నాన్నగారు నేర్పిస్తారుగా బంగారం నువ్వు ఫీల్ అవకే అంతేనంటావా అవును
ఎరా చెప్పు తీసా కొంపు తీసి కొట్టుకుంటాడేమో అయితే ఆల్ ది బెస్ట్ కంటిన్యూ ఈ చెప్పుతో పటా పటా మరి మయ్యని కొట్టాలి కానీ ఏం చేస్తావు నన్ను ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు చిన్నప్పటి నుంచి అన్ని నేర్పిస్తున్నాడు ఆయన డాడీ కదరా పెద్ద జాడీ ఓ పని చెయ్యి మీ అయ్య దగ్గరికి వెళ్ళి నాకు పిల్ల నచ్చింది చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటానని చెప్పు ఓ పని అయిపోద్ది ఇప్పటికిప్పుడు నాకు నచ్చిన పిల్ల కూడా దొరుకుతుందిరా నీ కర్మ మీ నాన్న చూసిన పిల్లని చేసుకుని అనుభవించు నాలుగైంది మా డాడీ ఎదురు చూస్తుంటాడు ఆడొక తండ్రి ఒక కొడుకు కర్మరావు గొప్ప ఫ్యామిలీ చూడమ్మా ఇదో పెద్ద మాయా ప్రపంచం చూడడానికి చాలా అందంగా ఉంటుంది దీంట్లో ఒక్కసారి దిగితే తెలుస్తుంది ప్రాబ్లం ఆరు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అంటున్నావు ఇంకా నీకు బుద్ధి రాలేదు వేషం వేస్తేనే బుద్ధి వస్తుంది సార్ కష్టమమ్మా ఎందుకమ్మా మీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటారు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చే ముందే ఆలోచించుకోండి అమ్మా మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి తెలుసా ఒకరు హీరో కావాలంటే ఫాదర్ స్టార్ అన్నా ఉండాలి స్టార్ ప్రొడ్యూసర్ అన్నా ఉండాలి ఏం చూసుకుని ఇవ్వమంటావు మా నీకు హీరో వేషం టాలెంట్ సార్ టాలెంట్ అలా లక్ష్మణ్ ఉన్నారమ్మా ఎవరికి ఇవ్వమంటావు చిరంజీవి గారు కూడా ఇలా అనుకుంటే మెగాస్టార్ అయ్యేవాడా సార్ నీ ఏజ్ అలాంటిదమ్మా ఎంత చెప్పినా అర్థం కాదు సరే వెళ్ళో 10 లక్షలు తీసుకురా హీరో వేషం నీకే ఇస్తా ఏంటి తలదించావు 10 లక్షలు తేనే నుడివి నీకెందుకమ్మా హీరో వేషం 2 రోజుల్లో డబ్బుతో మిమ్మల్ని కలుస్తాను సార్ బాయ్ మీరు జన్మలో బాగుపడరా శైలు శివాగు ఏంటి రౌడీజం ఏంటి శైలు నో టైం అయిపోయింది ఆలోచించుకుని ఎస్ చెప్పమని చెప్పానా టైం లే తొక్కలేదా ఈ రోజు నాకు అసలు ఎలాంటి అలవాట్లు మరి అరే ఆగు శైలు వద్దు ఆగు ఆగు అరే చేస్తావా చెయ్యవా ఏం చేయాలి లవ్ లవ్ చేస్తావా చెయ్యవా ఓ లవ్వా అలాంటి కుదరు ఎహే చొక్కదులు ఏ అరే నాలో ఏం తక్కువ నా ఫిగర్ నచ్చలేదా మరి అంత డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తావు నీకేం కత్తిలానన్నా ఫీలింగ్ కలగట్లేదా చల్లని వాతావరణం ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కనుచూపు మేరకు ఎవ్వరూ లేని ఒంటరి తనం ఎదురుగా కవ్వించే అందాలతో నీకు దగ్గరగా నేను నన్ను చూసినా ఫీలింగ్ కలగట్లేదు అసలు నీలాంటి చలివిడి ముద్దను ప్రేమించాను చూడు నాది పొరపాటు అరే ఆడపిల్ల తెగించి అడుగుతోంది ఐ లవ్ యూ చెప్దామని ఇంగి తిన్నాను కూడా లేదా శైలు నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ వచ్చి దీపకన్ కాబోయే ఇంటర్నేషనల్ హీరో చేత అడ్డమైన పనులు చేస్తున్నారు టాయిలెట్లు క్లీన్ చేయించట్లేదు సంతోషించు టైమే టైము ఏదో ఒక రోజు హీరో కాకపోతానా అప్పుడు చాలు చాలే ముందు ఆ దుమ్ము తుడు సరిగ్గా మళ్ళీ వాడిని వదిలేయి ఏంటి వదిలేసేది ఏ హీరో త్వరగా కానీ ఇల్లంతా క్లీన్ చేయాలి 2 దోశలు పెట్టి ఇంత వెట్టి చాకరి చేయిస్తావా రే పోన్లేరా చిన్నపిల్ల వదిలే చిన్నపిల్ల దయ్యం పిల్ల ఓయ్ నన్ను దయ్యం అంటావు ఏంటి లేకపోతే వద్దు నుంచి చావు శివ తల్లెవరు సార్ కూర్చోండి సార్ నూర్మి శివ తల్లెవరు ఏమైంది నా పరువు గంగలో కలిసింది ఏంటని అంత సీరియస్ అవుతున్నారు శివ ఏమైందిరా ఆయన గారు ఏం చెప్తాడు పిల్ల దొరికింది కదా అని చెట్లంట పొట్లంట తిప్పుతాడు అనయ్య మేమిద్దరం ప్రేమించుకున్నాం ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు మా వాడు ఏదైనా తప్పు చేస్తే తప్పా తప్పున్నారా చూడండి నేను ఒక పోలీస్ ఆఫీసర్ నా చెల్లెళ్ళే ఇలా వీడితో పార్కులంట తిరుగుతుంటే నా పరువు ఏం కావాలి ఏంట్రా శివ ఇది మీకు ఒక ఆడపిల్ల ఉంది ఇలాగే తిరిగితే మీ పరువు మాత్రం పోదా క్షమించండి సార్ తప్పైపోయింది తప్పంటే సరిపోదు 10 మంది తప్పు పట్టే లోపల వీళ్ళిద్దరికి ముడేసేయడం బెటర్ అంటే మీరు అనేదేంటో నాకు అర్థం కావడం లేదు అన్ని అర్థం అవుతాయి చూడండి కట్నం ఇవ్వడం చట్టరిచ్చా నేరం కాబట్టి నేను ఇవ్వను మాకున్న 20 లక్షల ఆస్తి దీని పేరు మీదే ఉంది అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి అంటే మీరు అనేది వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అంటున్నాను ఎంత భయపెట్టేవరా నన్ను లేకపోతే నాకు చెప్పకుండా ఏ పని చేయను నువ్వు ఇంత పని చేస్తావా ఈ మాత్రం టచ్ ఇవ్వకపోతే ఎలా సార్ యాక్టింగ్ సూపర్
ఇదే వెండి తెర మీద అయితే సిల్వర్ జూబ్లీ గ్యారెంటీ. రెండు కుటుంబాలు కలిపారండి, చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు మాతో సంబంధం కలుపుకోవటం నిజంగా మా అదృష్టం అండి. చచే అలా అనకండి, తల్లి లేని మాకు మీరుంటారు. ఇక శివ అలాంటి వాడు నాకు బాగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే కోటి రూపాయలు ఇచ్చిన ఇంత మంచి సంబంధం నేను తీసుకురాలేదు. వద్ది నాకు చాలా బాగా నచ్చింది అనయ్య, ఈ సెలక్షన్ సూపర్. థ్యాంక్ యూ. బావగారే మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్. భలేవాడివి. అది సరే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం సార్? మీకు అభ్యంతరం లేకపోతే చెల్లెలు పెళ్ళి అయిపోయినాక. ఓ అదొకటి ఉంది కదూ, ఈ లోపల మీరు ఎక్కడైనా పార్క్ లో గట్రా కనిపిస్తే మాత్రం అరెస్ట్ చేసి పారేస్తాం. నేను కాస్త అరెస్ట్ చేసేయండి, వదిలి మాట్లాడు. అప్పుడే పార్టీ మార్చావా? సరే నాకు వేరే పని ఉంది, నేను బయలుదేరే. ఒక్క నిమిషం సార్, నేను కూడా వస్తాను. ఈ విషయం నజీర్ భాయ్ చెప్తే సంతోషిస్తాను. చలో చలో నజీర్ భాయ్ చెప్పి ఆప్ నొక్కొచ్చు. నువ్వు జన్మకు మారవరా అమ్మా, వస్తానమ్మా. బాయ్ బాబు గారు, బాయ్, ఆల్ ది బెస్ట్. రామా మన ఒడియాలు పెట్టుకుందాం. అమ్మా మన ఒడియాలు పెట్టుకుందాం, మన ఒడియాలు పెట్టుకుందాం. నేను మీతో వస్తాను. ఏంటి వెళ్ళు, గో. రూట్ క్లియర్ అయిపోయిందిగా, ఇంకేంటి? అయ్యో ఇదిగో అలా చూడుకో. ఇంట్లో అందరూ పర్మిషన్ ఇచ్చారు, ఇక చూడు నా జోరు. నో, వద్దు, ముట్టుకోవద్దు, నేను అరుస్తాను. ఆ రోజు ఎంత బిల్డప్ ఇచ్చావు. నువ్వు అయితే వద్దు, ముట్టుకోవద్దు, వద్దు, ఫినిష్. నో నో, ఆగు ఒక్కసారి, వద్దు ప్లీజ్. జాజి పూల కుమ్మ వెన్నెలంత నీదెలేమా, విన్నరించలేని తొందర ఉన్న చోట ఉండనిదురా, ఊరుకోని గాలి జాతర నిన్ను దంట చీర మందిరా, ఆగలేని కన్నెక్కునా తేనె విందులో నిన్నందుకోనా, నీలో ఇప్పుడు
జాజి పూల కొమ్మ వెన్నెలంత నీదేలేమ్మా సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఏంద్రా చూపు, అన్నంటే భయం లేదా, మేమంటే భయం లేదా? ఏంద్రా చూపు, దించో. ఆగో, రాయ్, వేడి కట్లెప్పండి. ఆ కేఫ్కు నీకు ఏంటి సంబంధం? ఏం లేదు. మరి ఎందుకు గొడవ పడ్డావు? నా వాళ్ళ కోసం. ఎవరు ఆ కేఫ్ ఓనర్? నసీరు, శివ, చందున. వాళ్ళు నీకేమవుతారు? ఏమీ కారు, కానీ అన్ని వాళ్ళే. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, అది తెలుసా? తెలుసు. నేను మా వాళ్ళ కోసం చావటానికైనా సిద్ధమే. కుర్రాడు మంచి పవర్ఫుల్ గా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు మన గ్యాంగ్ కి అవసరం. నిజమేలా, ఇలాంటి వాడికి మనం బాగా ట్రైనింగ్ ఇస్తే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. కానీ మన గ్యాంగ్ లో చేరతాడంటా? చేరడు, చేర్పించుకోవాలి. ఎలా? అదంతా నాకు వదిలే, కానీ నువ్వు ఆ దుర్గాని కంట్రోల్లో ఉంచు. చూడు, నువ్వు మా గ్యాంగ్ లో చేరితే చావకుండా బతుకుపోతావు. మాట్లాడేది దుర్గా, వాడు మనకు కావాలి, వాడు మనకు కావాలి. అర్థమైందా? ఏందన్నా, ఇటువంటి వాడు మన గ్యాంగ్ లో కావాల్సింది. సరే, ఉంచుకోండి, నాకేం ఇబ్బంది లేదు, పెట్టుకోండి. చేరతావా, చస్తావా? చస్తాను. నీ వాళ్ళను చంపితే వద్దు, నా వాళ్ళు ఏం చేయొద్దు, వద్దు, నా వాళ్ళు ఏం చేయొద్దు. చూడు రాయుడు,
కేఫ్లో మీ వాళ్ళ శవాల్ని వేలాడదీస్తే? వద్దు, వాళ్ళు వదిలేండి, వద్దు వద్దు ప్లీజ్. నువ్వు నా దగ్గర పనిచేస్తే మీ వాళ్ళందరూ సేఫ్, లేదంటే మీ వాళ్ళందరిని దిష్టి బొమ్మలాగా వేలాడదీస్తా. మరో మార్గం లేదు రాయుడు, ఒప్పుకో. మా వాళ్ళు ఏం చేయరు కదా? ఏమి చేయను. నువ్వు ఒప్పుకుంటే సరే. నేనేం చేయాలో చెప్పండి. నువ్వేమీ చేయక్కర్లేదు, రెస్ట్ తీసుకో. నువ్వేం చేయాలో రేపు చెప్తాను, ఓకే? లాయరో పదా. చాలా బాగున్నాడు. నువ్వు కుమ్మగానే ఫీజ్ ఎగిరిపోయింది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. నీకు మాత్రం ఎంత తక్కువ, పోకిరిలో మొమ్మయ్య కల్లా ఉన్నావు. ఒకసారి ఢీ కొడితే కొమ్మలు వస్తాయి, రెండోసారి గుద్దనా? ఒక్కసారి గుద్దుతేనే ఉన్న కొమ్మ ఇరిగిపోయింది. చెల్లిపి వెళ్తున్నారా? వీలైతే జగ్ కాఫీ, 40 మాటలు మాట్లాడుకుందామా? ఎరా చందు, యాసలు ఎత్తున్నావు ఏంటి? అవును మరి, హైదరాబాద్ లో ఆడేసి యాసలే కదా మరి. చూడు, ఒక వెత్తు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళరా అంటే సినిమాలకు వెళ్ళేటోడివి. ఇంత వయసు వచ్చింది, సంపాదించి ఆ ముసల్దాన్ని పోషించవలసింది పోయి ఉన్న పొలం అమ్మేసి సినిమాల్లో ఇట్టేస్తానంటావు? పోనీ, ఆడిట్ట ప్రకారం అమ్మేయచ్చు కదరా. ఏంటి ఆడిట్టం? ఇక్కడ ఆ పని ఈ పని చేసి ఆడి డబ్బులు పంపిస్తున్నావు. ఇప్పుడే ఆడి నీ మాట వినుకుంటున్నాడు కదా, రేపు ఈ పొలం అమ్మేస్తే నీ మాట వింటాడా? మావయ్య, అమ్మని ఎలా చూసుకోవాలి నాకు బాగా తెలుసు. ఏట్రా నీకు తెలిసింది? ఎక్కడి నుంచి పంపిన డబ్బులతో హైదరాబాద్లో ఎదవేసలు వేస్తున్నావు. ఒక్క రూపాయి కట్టబడి సంపాదించు, అప్పుడు తెలుస్తుంది. ఆ మాత్రం సంపాదించడం మాకు తెలుసు. రోషన్కి ఏం తక్కువ లేదు, అక్కడ నువ్వు హీరో వేసం ఇమ్మని రోడ్ల మీద. ఇక్కడ మీ అమ్మ నా కొడుకు హీరో అయిపోతాడో హీరో అయిపోతాడో నా నెత్తిన వజ్రాల కిరీటం పెట్టేస్తాడని వెయిటింగ్. రే, పొలం అమ్మటం ఇమ్మటం లాంటివి చేసావా? మర్యాద ఉండదు. నీకు శాతనైతే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకో, లేదంటే సైలెంట్గా వెళ్ళిపో. నా సెల్లెల్ని నేను ఆ పాటు చూసుకోగలనరా? ఏంటి అర్థమైందా? ఇదిగో సెల్లమ్మా, పొలం అమ్మటానికి అస్సలు ఒప్పుకోవద్దు. పదమయ్య పదం. ఒరే అయ్యా, వాళ్ళకే తెలుసు నీ గురించి. నువ్వు హీరో అవ్వాలా? డబ్బులు ఇస్తే వాళ్ళు నీకు నిజంగా హీరో యాసం ఇస్తారా అయ్యా? అయితే ఓ పంచి, ఈ తీసుకెళ్ళి హీరో అయిపో. అయ్యా, నేను చచ్చిపోయే లోపల మన ఊరు టూరింగ్ టాకీస్లా నీ బొమ్మ చూస్తాను కదయ్యా. ఏంటిది ఇందా ఇందా ఇయ్యండి. అమ్మా వద్ద, మనకి వస్తువులే వద్దు. హీరో అవుతాను, ఖచ్చితంగా హీరో అవుతాను. నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, ఉంటానమ్మా. ఒరే అయ్యా, అన్నం తినరా. రే చందు, చాయ్ తాగు. అరే ఇట్లా తిండి తిప్పలు మానేస్తే హీరో అవుతావా? ఉన్న గ్లామర్ కూడా పోద్ది. నీకు మంచి టాలెంట్ ఉందిరా, ఖచ్చితంగా పెద్ద హీరో అవుతావు. ఎందుకు బాధపడుతున్నావు? ఉన్న టాలెంట్ చూడడానికి ఎవరికి టైం లేదు. ఇక నాకు ఛాన్స్ ఎవరిస్తారు? ఎవరినైనా కిడ్నాప్ చేస్తేనే నీ టాలెంట్ చూపించాలి, కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే హీరో అవుతావా? కరెక్ట్. మాయ చేసో మంత్రం చేసో నా టాలెంట్ చూపిస్తా, ఆ తర్వాత పైపడతాయా. చాయ్ తాగు. ముందు చాయ్ తాగు. అవును నజీర్ భాయ్, నిన్నటి నుంచి రాయుడు కనిపించట్లేదు, ఊరెళ్ళిండా?
నిన్నే అడుగుదాం అనుకున్నా. నిన్న పొద్దున్న పాలకని పోయిండు, రాత్రి కూడా రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. కొంపదీసి ఆ దుర్గగడివి నేను చేయలేదు కదా. చచ్చా అలా అనుకో, వాడికి ఊరి మీద గాలిమల్లి ఉంటుంది, చెప్పడానికి తీరిక లేక వెళ్ళిపోయి ఉంటాడు. కనీసం ఫోన్ అన్నా చేసి ఉండేవాడు కదా. ఎందుకైనా మంచి చందు, ఆ దుర్గ ఎక్కడున్నాడు కనుక్కో. అరేరే అలా అనుకో, నా భయంగా ఉంటుందిరా. మేమంటే ఎందుకే నీకు అంత ఇది? నీకంటే నాకెవరున్నారా? నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? అన్న నమస్తే. నజీర్ భాయ్, నువ్వు చెప్పింది నిజమే, రాయుడు వస్తున్నాడు చూడు. రాయుడు ఎక్కడికి వెళ్ళవు బేట? నిన్నటి సంధి చూస్తున్నా, ఫోన్ బి నాయకియా. నడు అన్న, రమ్మన్నాడు అన్న. అన్నా ఎవడరా? నీలకంట. అంటే వాడి గ్యాంగ్లో చేరిపోయావు నువ్వు? అంటే నువ్వు నిన్నటి నుంచి వాడి దగ్గర పనిచేస్తున్నావా? వద్దురా, నువ్వు గుండవగా మారద్రా. నువ్వు ఉద్యోగం చేసి పెద్ద ఆఫీసర్ కావాలరా. మర్యాదగా వస్తావా రావా? రాడ్రా. నువ్వేమన్నా పెద్ద దాదావు అనుకుంటున్నావా? నజీర్ భాయ్ రాడు, ఏం పీక్తావో పీక్కో. ఏంట్రా ఇది, మనో రౌడీలతో చేరటం ఏంట్రా? మంచిది కాదు, రా లోపలికి వెళ్దాం. నేనిప్పుడు నీలకంట మనిషిని, అర్థమైందా? నేనక్కడే పనిచేస్తా, నాకదే ఇష్టం. ఎందుకు, దేనికోసం? డబ్బు. నేను ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి. నీలకంట డబ్బిస్తాడు అని చెప్పింది చేస్తా. దాపోదాం. రే అన్నం పెట్టి ఆదుకున్న మనిషిని తీసుకెళ్తావా? సిగ్గులేదరా. ఏంటి సెంటిమెంట్ ప్లే చేస్తున్నావు? నాకు అలాంటివి లేవు, నాకు డబ్బే ముఖ్యం. తప్పుకో. రే నమ్మక ద్రోహి, చెప్పేది వదిలే. వాడిని ఇక్కడికి తీసుకొచ్చి పాముకు పాలు పోసినట్టయింది. చందు నజీర్ భాయ్ పరిచయం చేసినందుకు తగిన శాస్త్రం చేశావురా? వదులు, వదలకూడదురా, నమ్మక ద్రోహిరా నువ్వు. నీలకంట ముందు మీరంతరా, అనవసరం గొడవ పెద్ద చేద్దు. మీకే మంచిది. వదిలేరా చందు, వదులు, వదిలే, వదులు. వాడవునన్నా కాదన్నా, రాయుడు నా కొడుకు లాంటి వాడు, నాకేం కాదు, వదిలే. నజీర్ భాయ్ వాణి వాణి నమ్మి పదరా. సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళు. 2 కోట్లు విలువ చేసే కేఫ్ని 10 లక్షలు కమ్మాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది, కానీ నీ ప్రాణం కేఫ్ కన్నా విలువైనది. ఏం దీన్ని బతిమాలేదు, గంతో లేపేశారంటే పెట్టరా, సంతకం పెట్టా. అన్నా చంపాలని మాటిస్తే కదా తీసుకొచ్చింది, నజీర్ పైన నమ్మొచ్చాడు. అందుకే నిన్ను పంపింది. అంటే అంటే చంపుతారా? పబ్లిక్లో మర్డర్ వద్దని ఇక్కడికి తీసుకొచ్చాం. చూడు, నిన్ను చంపైనా కేఫ్ని తీసుకుంటాం, సంతకం పెట్టు, కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. కేఫ్ పోవడం అంటే నా ప్రాణం పోయినట్టే. అయితే చచ్చిపో. సార్ సార్ సార్, చంపొద్దు సార్, సార్ నజీర్ నేను ఒప్పిస్తాను సార్, నన్ను నమ్మొచ్చాడు సార్, సార్ మీకు దండం పెడతాను సార్, సార్ ప్లీజ్ సార్, సార్ 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 వద్దు సార్, సార్ ప్లీజ్ సార్. చాలా సంతోషంగా ఉంది, నువ్వు మారలేదురా. సార్ చెప్పిన మాట వింటే బతికిపోయావుడి కదా. నజీర్ భాయ్
చంపింది వాళ్ళేనని అందరికీ తెలుసు. వాళ్ళ మీద కేసు పెట్టలేమా? సాక్ష్యం ఉందా? ఆ నీలకంఠం మీద 375 కేసులు ఫైళ్లలో మగ్గుతున్నాయి. సాక్ష్యం లేనిదే వాడిని ఏమీ చేయలేం. నజీర్ భాయ్ని పంపించకుండా ఉండాల్సింది. ఆ రాయుడు గంటి తీసుకొచ్చి చేజేతో నజీర్ భాయ్ చంపుకున్నట్టయిదిరా. అయినా రాయుడు ఇంత షడన్ ఎలా మారిపోయాడురా? డబ్బురా అని అక్కడ డబ్బు మించిపడింది ఆ నా కొడుకు చేతికి దొరకాల. చంపుతారా? నజీర్ భాయ్ చంపుతారా? రే అన్నం పెట్టే చెయ్యి నరికడానికి ఇలా చేతులు వచ్చారా మీకు? అరే నీలాంటి రొప్పలు బతుకదురా, నిన్ను ఇలా చంపేస్తారా? రే నన్ను వదిలేరు సార్, మీరు ఇలా చంపలేరు, వాడాలని ఇలా తేలిపారు సార్, సార్ నన్ను వదిలేరు సార్, అలా కొడుకు చంపాలి సార్. చంపేరా? చంపే. కళ్ళ ముందు నజీర్ భాయ్ చంపేస్తుంటే ఏమి చేయలేకపోయాను రా. అసలు ఏమైందో తెలుసారా? మిమ్మల్ని అందరిని చంపుతా అని బెదిరిస్తే భయపడి ఆ గ్యాంగ్ లో చేరాను రా. కానీ కానీ నజీర్ భాయ్ని కాపాడుకోలేకపోయాను రా. నాకు అసలు బతికే అర్హత లేదురా. చంపేరా? చంపే. కేపుని కాపాడుకోలేకపోయాను, నజీర్ భాయ్ని చంపుకున్నాను. నజీర్ భాయ్ హత్యకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయాలి సార్. అవును సార్, సాక్ష్యం కావాలని అడిగారు కదా, రాయుడే సాక్ష్యం. పదండి సార్. పదండి సార్. అప్పుడు వెంటనే రాయుడిని లేపేస్తారు. అంటే ఏంటి సార్? వాళ్ళు మనం ఏమి చేయలేమా? చట్టపరంగా మనం ఏమీ చేయలేం. ఓకే సార్. రే వీళ్ళేం చేయలేరా, మనం వెళ్ళి నా కొడుకులు నరికేద్దాం. వెళ్ళు వెళ్ళు నరుకు. అప్పుడు ఆడికి నీకు తేడా ఉంది. అంటే మీ ఉద్దేశం ఇంత జరిగే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అవసరం లేదు. నీలకంఠం బలవంతా వాడి గ్యాంగ్, ఆ గ్యాంగ్ని లేపేస్తే చాలు. కరెక్ట్ రాయుడు. నీకు ఆ నీలకంఠకు సంబంధించిన నెట్వర్క్ ప్లాన్స్ యాక్టివిటీస్ అన్నీ తెలుసు కదా? తెలుసు. చాలు, నేను మీ అందరికో ప్లాన్ చెప్తాను, నాతో రండి. పదండి సార్. సో రాయుడు, నువ్వు చెప్పిన దాని ప్రకారం కోర్టుకు దొరకకుండా నేరం ఎలా చేయాలో, ఒకవేళ చేసినా దొరకకుండా ఎలా ఉండాలో, ఇలాంటి వాటన్నిటికీ స్ట్రాంగ్ పిల్లర్ మిస్టర్ పరంకుశం. తనకున్న భుజబలంతో ఎవరినైనా కొట్టాలన్నా చంపాలన్నా ముందుకు దూకేవాడే దుర్గా, సెకండ్ పిల్లర్. ఆ రెండు పిల్లర్స్ మీద ఒక అద్దాల భవనం కట్టుకుని దాంట్లో ఉంటున్నాడు నీలకంఠం. ఏముంది, ఆ రెండు పిల్లర్ పీకేస్తే కుప్పకూలిపోతాడు. అంటే ఇద్దరిని చంపేస్తారా? చంపను, చంపిస్తాను. ప్రొఫెషనల్ పిల్లర్స్తోనా? నో, దిస్ ప్లాన్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ చందు, మనకు నలుగురు డమ్మీ సిబిఐ ఆఫీసర్స్ కావాలి. అండ్ రాయుడు, నీకు ఆ దుర్గా ఇల్లు తెలుసు కదా? తెలుసు. గుడ్, ఆ నలుగురు డమ్మీ సిబిఐ ఆఫీసర్స్కి ఆ ఇల్లు చూపించు. సరే, మన ప్లాన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంతకీ వాళ్ళెందుకు? అదే సస్పెన్స్. ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఒక్క రెండు రోజులు ఓపిక పడితే మీకే తెలుస్తుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ నా పాత్ర ఎప్పుడు వస్తుంది? పోలీస్ పాత్ర కదా, క్లైమాక్స్లో వస్తుంది అరెస్ట్ చేయడానికి. ఓకే, నేను వెళ్ళి డమ్మీ సిబిఐని రెడీ చేస్తాను. కొత్త ప్రొడ్యూసర్ని కలిసి వస్తావా? రెండు. ఓకేనా? బాయ్ సార్. అండ్ రాయుడు, నువ్వేం చేయాలంటే సిద్ధార్థ నాన్నగారు, ఈరోజు నీ పెళ్లి చూపు. పిల్ల నీకు నచ్చితేనే కాదు, నాకు నచ్చితేనే పెళ్లి. అంటే అది నాన్నగారు? ఏంట్రా, 4 సంవత్సరాల తర్వాత నోరెత్తుతున్నావు? నేను ఏంటి కనుకుంటున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ప్లీజ్ నాన్న. నో. ఆ అమ్మాయిని పిలుస్తాను నాన్న. పిలు. జనీలియా. సిద్ధు. అమ్మాయినా జనీలియా? నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. ప్లీజ్ నాన్న, ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఎవరి అమ్మాయి? నాకు నచ్చలేదు, పారిపోయి వచ్చిందా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న. కుదరదు. ప్లీజ్ నాన్న. కుదరదు. పోయి నాన్న, ఒక్క వారం రోజు జనీలి ఎక్కడ ఉంచుతాను? జనీలి పద్ధతులు నచ్చితే అప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయండి నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న. బాగా ఇంప్రెస్ చేయాలి. వస్తున్నాను. యు కమ్. ఇంప్రెస్ ఇంప్రెస్ ఇంప్రెస్. రాణి, నువ్వు కూడా 6-ప్యాకా? కొంచెం కింది కంటే చాలా బాగుంటుంది. ఎలా కావాలంటే అలా చేసుకో. అబ్బో,
ఈ మాత్రం యాక్టింగ్ కెమెరా ముందు ఉండదే దా కూర్చో మెల్లగా దా అబ్బా ఏం ఒళ్ళు పెంచావే అమ్మా రేయ్ ఎవడరా ఇక్కడ ప్రొడ్యూసర్ ఏయ్ ఎవడరా నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేశావు ఏంట్రా నన్నే రా అంటావా కొత్తగా వచ్చిన ఏసీపీని సారీ సార్ మస్ట్లో ఉన్నారు కదా గుర్తుపట్లే నమస్తే సార్ అమ్మాయి ఎవరు హీరోయిన్ హీరోయిన్ సార్ హీరోయిన్ లొకేషన్ ఉండాల్సిన హీరోయిన్ బెడ్రూమ్ లో ఏం చేస్తుంది అది అది ఫస్ట్ సీన్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ అవును సార్ మంచి కోఆపరేట్ సార్ అబ్బా ఇలా ఎంత మంది ప్రాక్టీస్ చేశారా చిచిచి ఇదే మొదటిసారి సార్ మధ్యలో మీరు డిస్టర్బ్ చేశారు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినంత మాత్రమే నీ రూమ్ లోకి రావాలా అబ్బబ్బబ్బా మీరు తప్పు ఆలోచిస్తున్నారు సార్ సీన్ ఎలా ఉండాలో అమ్మాయితో రియల్సెస్ చేయిస్తున్నా సార్ అబ్బా రియల్సెస్ ఈ రూమ్ లోనే చేయాలా అంటే మా బెడ్రూమ్ లో చేస్తే మావుడు ఊరుకోదు కదా సార్ ఎక్స్ట్రా లొద్దురా రే ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడ ఉన్నట్లు కేసు బుక్ చేస్తే ఏమవుతుందో తెలుసా జైల్ సీన్ లో యాక్ట్ చేయాల్సి వస్తుంది అది ఇంకెప్పుడైనా ఏ అమ్మాయితోనైనా రియల్సెస్ అని ఈ రూమ్ లో కనిపించావో చిరిగిపోద్ది ఏమవుద్ది చిరిగిపోద్ది సార్ 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 ఈ విషయం ఎవరికి చెప్పొద్దు సార్ నా సినిమా ఆగిపోద్ది మీకు ఏం కావాలంటే అది ఇస్తాం సార్ డబ్బులు కావాలా డబ్బులు తీసుకోవాలా కనిపిస్తుందా మరి ఫిగర్ కావాలా అంటే ఆ హీరో కొన్ని డబ్బులు పెట్టిండు ఒక షూటింగ్ కూడా చేశాం అలా కాదుగా నేను బొక్కలు వేసేయండిరా మీరు ఉండండి బాబు వాళ్ళు ఎందుకు సార్ మీరే మా సినిమాలో హీరో రేపే షూటింగ్ స్టార్ట్ మీరు వెళ్ళండి సార్ నీ మీద నాకు నమ్మకం లేదు రే వైట్ పేపర్ ఇవ్వండిరా అదెందుకు సంతకం చేయడానికి నీ ఆస్తి రాయించుకోండిలే అది ఉంటాయి కదా నేనే మీ సినిమాలో హీరో కన్ఫర్మేషన్ కోసం ఓ అగ్రిమెంటా పెన్ ఉందా సార్ ఒరిజినల్ హీరోకే సంతకం పెట్టా సార్ సంతకం పెడుతున్నా వెళ్ళండి సార్ వస్తా ఓకే బాయ్ బేబీ బాయ్ పదండి ఆఫీసర్స్ దుర్గ ఇంటికి వెళ్ళాలి వెళ్ళిపోయారా బాబు రాజా రిహార్సల్ స్టార్ట్ చేద్దామా అంత నీ వల్లనే కప్పున పూలెట్టి తుమ్మెదా మగని రాక కైవేచింది తుమ్మెదా వాడెప్పుడొస్తాడో తుమ్మెదా వచ్చి ఏమేమి చేస్తాడో తుమ్మెదా మాట్లాడుకో కూర్చో కూర్చో ఇక్కడ నువ్వు నీలకొండ దగ్గరే పనిచేస్తున్నావా దోచిన డబ్బంతా ఎక్కడుంది చెప్పమే మాట్లాడు చెప్పు నీ పేరేంటి మైసమ్మ అయిపోయా సార్ మూర్తి చూడు మైసమ్మ దుర్గా మొత్తం 29 అచ్చలు 350 ఎకరాలు కబ్జా చేశాడు వాటన్నిటికీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఎవరిచ్చారో తెలుసా నీలకంఠ దుర్గా బాస్ ఎందుకు ఇచ్చాడో తెలుసా మా ఇన్వెస్టిగేషన్ లో దొరికిపోయాడు కానీ ప్లేట్ పిరాయించి అన్ని నేరాలు దుర్గ మీదకే తోశాడు చాలా తెలివైనడు అన్ని నేరాలకి సాక్ష్యాల్ని జాగ్రత్తగా దాచాడు గా నీలకంఠం గారు చెప్తేనే మా ఓడన్ని చేసిండు మైసమ్మ నీలకంఠ గారు చెప్పాడా ఇంకో కోన్ కిస్క గొట్టం గారు చెప్పాడా అన్న దానికి సాక్ష్యం లేదు ప్రతి హత్య దుర్గే స్వయంగా చేశాడనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి దుర్గ పారిపోకుండా మాకు లొంగిపోతే బ్రతికిపోతాడు లేకపోతే ఎన్కౌంటర్ సో ఎంత త్వరగా స్టేషన్కి వచ్చి అప్రూవల్ గా మారితే అంత మంచిది లేకపోతే చస్తాడు పెద్దోళ్లతో ఎందుకు వచ్చిందమ్మా కామ్గా వచ్చి లొంగిపోమను చూస్తుంటే అమాయకురాలా ఉన్నావు కమ్ ఆన్ లెట్స్ గో ఏయ్ మైసో మైసో ఏందే అయిపోయిందిరా అనుకున్నంత అయిపోయింది అసలు ఏడుగాలు వచ్చిండ్రు నిన్ను పట్టుకుపోతారంట్రా నిన్ను లోపలే కుమ్ముతారంట్రాడు పోలీసులరా మగడా అన్ని సచ్చికాలు దొరికినాయంట నీ మొగుడు ఆ నీలకంఠం నా కొడుకు ఇచ్చినాడంట దొంగ సచ్చినోడు నా మొగుడే దొరికాడా నా ఉసిరి తగులుద్ది నోర్మై మా ఉన్న ఎందుకు పట్టిస్తాడా అన్ని అబద్ధాలే ఓరి పిచ్చినా మగడా నిన్ను లోపలేసి కుమ్మేదొక్క నీకు అర్థం కాదురా కేసులో ఆ నీలకంఠం మీదకి రాకుండా నీ మీదకి తోసినాడంట మొన్నటికి మొన్న గాన్ని ఎవరినో చంపినావంట గా ఫోటోలు కూడా చూపించిండ్రు ఇం
ఇంకేమన్నారే నువ్వు గమ్మున పోలీసులకు లొంగిపోతే బతుకుతావంట లేకుంటే ఎన్కౌంటర్లో చంపుతారంట నా మాటిను ఎందుకు వచ్చిన లొల్లి స్టేషన్కి పోయి లొంగిపో ఏహే నువ్వుకవే వాళ్ళెవరో నేను కనుక్కుని అసలు సంగతి తెలుసుకుంటాను గాదోరే నిన్ను గుండెల్లోకి తోసిండు మళ్ళీ గాడికి పోతానంటావేంది ఇందులో మతలబేంటో తెలియాలే అసలు నా ఫోటోలు పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో తెలుసుకొస్తానుండు ఇదిగో పోలీస్ కాడికి పోవయ్యా బతికి పోతావు నా మాటిను దొంగ సచ్చినోడు మాటిని సావుడు ఏమొద్దో గేందో నీకేమన్నా పిచ్చెక్కిందా నేనెందుకు నిన్ను పోలీసులు పట్టిస్తాను మరిగా ఫోటోలు పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికినాయి అదే మనం తెలుసుకోవాలి అన్ని సాక్ష్యాలు దొరికినాయంట నువ్వేం తొందరపడకు ఆ వచ్చిన వాళ్ళెవరో నేను కనుక్కుంటా కదా ఇదిగన్న నీ గాడ 10 ఏళ్ల సందిగా పనిచేస్తున్నా నా మీద ప్లాన్ చేస్తున్నావా రై నన్నే అనుమానిస్తావరా ఈ దందాల నమ్మకం అనేది ఉండదని నువ్వే చెప్పినావుగా రై రై నీకేం కాదురా అన్ని నేను చూసుకుంటాను కదా ఇదిగో అన్న నాకు గన్న ఏమన్నా అయిందో నువ్వు మిగలవు అన్ననే ఏంట మాటలు అన్ననే అన్న సిటీకి డాన్ అన్నకి వార్నింగ్ ఇస్తున్నాను కేంద్ర డాన్ తక్క నేను గనక లేకుంటే ఈయన గారికి కార్లు బంగారాలు ఏ పొజిషన్ లేదు తెలుసా రే అనవసరంగా మాటలు మీరుతున్నావు సార్ మీరు ఆగండి సార్ దుర్గన్న ఏంటన్నా తర్వాత మాట్లాడుకుందాం కేంద్ర వెళ్ళేదే ఇదిగో జనాన్ని మేము చేసే మాటలు చూసి నీకు మొక్కుతా ఉన్నారు కానీ జనానికి ఏం తెలుసు నీ కోణి కొట్టు కూడా రాదని ఏంట్రా చూడరా నిన్న ఎలా చంపుతానో సార్ ప్లీజ్ సార్ సార్ ఆగండి సార్ సార్ దుర్గన్న మనోడు సార్ 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 ప్లీజ్ సార్ మీరు ఆవేశపడకండి ఆవేశం కాదురా కడుపుమంట వీడి కోసం కిడ్నాప్లు కబ్జాలు అన్ని చెత్త పనులు చేశా ఇప్పుడు నాతో పని అయిపోయేసరికి నన్ను కాల్చుతానంటున్నాడు కాల్చో అరే రాయుడు ఇవాళ నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను చంపుతానంటున్నాడు రేపు ఇంకోడు వస్తాడు అప్పుడు నిన్ను చంపుతాడు నీతి జాతి లేని నా కొడుకు ఏంట్రా నువ్వు చంపేదే చంపు కాల్చో చంపరా కాల్చో చూస్తా ఏంట్రా నువ్వు కాల్చేదే బోర్డులో కాల్చాడంట కాల్చుతాడు రాయుడు ఉన్నాడు కాబట్టి ఇవాళ బతికిపోయావు లేదంటే నిన్ను కాల్చి పారేసేవాడిని నా కొడుకుని 10 సంవత్సరాలు భుజాల మీద మోసాను రా ఆ దొంగనాడు సంపుతానాడా నా కొడుకు వాడి గురించి ఇప్పుడు ఎందుకులే అన్న పోనీ అన్న ఏంట్రా పారిచ్చేది అది అబ్బా ఎక్కడ చూడు చూడు గౌరీ కూడా అలా గుండు పడితే ఆడికి తెలాల్సింది నా తెలియదు ఎక్కడ చూడు కత్తి తోలిపేడలో నరికారు నన్ను ఇక్కడ చూడు రేస్ కోసం గుండాలు అటాక్ చేశారు వాడు ఎన్నిసార్లు రావాల్సిందిరా నా కొడుకు ఆడి కోసం నేను చచ్చాను 10 సార్లు ఇంత మంచి అనుచరుడు ఎవడికి దొరకడన్నా ఇన్ని దెబ్బలు తిన్న నిన్ను అన్ని మాట్లాడటం వాడికి నోరెలా వచ్చిందన్నా వాడి బా బలిసిందిరా నా పవరేంటి చూపిస్తాను ఈ దుర్గా బయటకు వస్తే ఎంత డేంజర్ చెప్తాను రా వంపతీసి వాడిని చంపుతావా ఏంటన్నా ఏంట్రా ఆయన చంపేది ఆయన చంపినా ఒకటే కుక్కని చంపినా ఒకటే అంతెదవా అన్నా వాడు ఆడు చేసిన ఏదో పనులన్నీ లోకానికి చెప్తాను రా అంటే పోలీసులు లొంగిపోతావన్నా చేసినేందిరా కోర్టు బోరేకి చెప్తాను అరుస్తాను రా ఆ నా కొడుకు నన్ను ఏం చేస్తాడు రా నన్ను ఏం చేస్తాడు భయం అనుకున్నాడు రా రమణ రా నువ్వు అదే మాట మీద అదే మాట అదే మాట అదే మాట మీద ఉంటాను రా హలో పోలీసు పిల్ల పిల్లరా పిల్ల దోస్తా కూర్చున్నావేంద్రా హలో పిల్లరా అట్లా నేను చేసిన నేరాలకి ఆ నీలకంటే బాధ్యుడు నేరాలన్నీ ఒప్పుకున్నావు అందుకు నీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా దేనికైనా రెడీయా సాబ్ కానీ నాతో పాటు ఆ నీలకంట కూడా శిక్ష పడాల్సిందే అది నాకు కావాల్సింది ఇప్పుడు ఒప్పుకున్నావని రేపు కోర్టులో కూడా చెప్తావా బరాబర్ చెప్తాను సాబ్ గుడ్ నిన్ను చంపితే నీలకంఠం 1 కోటి రూపాయలు ఇస్తాను ఏంటి ఏసేనా నువ్వు కూడా నా అసొంటోడివే నీలాంటి నయ్యుంటే ఈపాటికి నిన్ను వేసేవాణ్ణి దుర్గా నీకు ప్రాణభయం లేదు అందుకే నీలకంఠం నిన్ను ఎన్నుకున్నాడు అవు ఆడి కోసం ఎంతటోడైనా చంపేస్తోండి అదే పని నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి చేసుంటే నీకు మెడల్స్ వచ్చేవి జనం మెచ్చుకునేవాడు
అదే పని ఒక సైనికుడిగాను చేస్తుంటే దేశం మొత్తం నీకు నీరాజనం పట్టేది. ఏం సాబ్ కొత్తగా చెప్తున్నావా? నేను చెప్పేది ఒకటే దుర్గా, నువ్వు ఒక తిరుగులేని ఆయుధాన్ని, కానీ దాని మార్గమే తప్పుగా ఉంది. అదే నువ్వు సరైన మార్గంలోకి మారావంటే జనం నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. నా పెళ్ళం కూడా ఇట్నే చెప్తుండే, ఇప్పుడు నువ్వు చెప్తుంటే సంజాయితంది. జనం కోసం పనిచే దుర్గా, ఆ జనమే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతారు. మీ మాటలుంటుంటే ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అనిపిస్తుంది సార్. ఏం పర్వాలేదు దుర్గా, తలలు నరికిన ఈ చేతులే ఇప్పుడు జనాన్ని రక్షిస్తాయి. అది సరే కానీ సార్, నాకు లైఫ్ పడుద్దాం? లేదు దుర్గా, అప్రూవల్గా మారావు కాబట్టి శిక్ష తగ్గుతుంది. గట్లయితే ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తా. నేను మారినానంటే నా పెళ్ళం కూడా సంబరపడుద్ది. ఏ అమ్మాయి నువ్వు వెళ్ళు వెళ్ళు.
దుర్గా అప్రూవర్ గా మారిపోయాడనా? ఇడియట్, చెప్తే కూడా వినకుండా పోయాడు. వాడితో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను, చివరికి వాడిని ఎక్కడ ఉంచారని కూడా తెలియకుండా చేశారు. ఇప్పుడు గనక వాడు నోరు విప్పితే మన సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది. నువ్వు అనవసరంగా వాడితో గొడవ పడ్డావు. ఇంటికి పోలీసులు వచ్చారని వాడే గొడవ పడ్డాడు. అవును, ఇంతకీ ఆ వచ్చిన సిబిఐ వాళ్ళు ఎవరో తెలిసిందా? మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్న అందరి ఫోటోలు చూపించాను, మైసమ్మ ఎవరిని గుర్తుపట్టలేదు. ఎవరో కావాలనే చేస్తున్నారు. వాళ్ళ సంగతి సరే, ముందు దుర్గాని ఏం చేయాలో ఆలోచించావా? అదే అర్థం కావటం లేదు. పోనీ, చంపేస్తే దందాలో సెంటిమెంట్లు ఉండకూడదు. మనాడనుకుంటే మనం మట్టిలో కలిసిపోతాం. మనకంటే ఎవరు ముఖ్యం కాదు. మనం బతుకుంటే ఇలాంటి దుర్గల్ని 100 మందిని తయారు చేయొచ్చు. ఆలోచించు, చంపటమా చావటమా? చంపాలి. ఈ ప్రాబ్లంకి ఇదే సాల్వేషన్. వెరీ గుడ్ లాయర్. డన్. ఓయ్, జైల్లో ఉన్నోనికి ఇసం కలిపిన అన్నం పెట్టి ఎంతమంది చంపినారో నాకు తెలదు అనుకున్నావు? నన్నే అనుమానిస్తావా అన్న? అవు, నేనెవరినమ్మా కోర్టుకెళ్ళే అంతవరకు. తే తెబే. సరే అన్న, నీ ఇష్టమే. ఓయ్ అన్న, సిగరెట్ ఉందా? ఉందన్నా. మీరు తెచ్చేసరికి ఇలా పడిపోయినాడు సార్. మై గాడ్, ఓపెన్ చేయి త్వరగా. తీ దుర్గా. సార్, సిగరెట్లో పాయిజన్ మిక్స్ అయింది. ఎవడిచ్చాడు 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 ఎవడిచ్చాడు? నీలకంట. కాదు, మా డాడీకి ఇంప్రెస్ చేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తొందరగా వస్తున్నానండి. అయిపోయింది. అబ్బా, నువ్వు వచ్చేసరికి అక్కడ పార్టీ అయిపోతుంది. మీకు అన్నింటికి తొందరే, వస్తున్నాను కదా, ఉండండి. ఇలా అయితే చాలా కష్టం. ఆడవాళ్ళు అన్నాక బోల్డ్ అనే విషయాలు ఉంటాయి, ఆ మాత్రం కూడా తెలీదా మీకు? నువ్వు ఇంత సెక్సీగా ఉంటావు కాబట్టి ఫస్ట్ లుక్ లోనే ఫ్లాట్ అయిపోయాను. పెళ్ళైన కొత్త రోజులు కదండి, ఇప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత చెప్పండి, ఒప్పుకుంటాను. అదేం కాదు, కానీ ఈరోజు మనం పార్టీ క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుందేమో. కుదరదు, వద్దండి. అబ్బా వదలండి, ఎవరు వచ్చినట్టున్నారు. నీలా, నువ్వా? నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఏమైంది? నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పోలీస్ ఇంటికి వచ్చారు? ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కనపడకుండా మనల్ని వదిలేసి వచ్చాను. ఎందుకు? ఒక మాట చెప్పుంటే మేనేజ్ చేసేవాడినిగా. ఏం మేనేజో ఏంటో, దుర్గా చావటానికి ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు, అదంతా వీడియోలో రికార్డ్ అయింది. చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్. మనం కొనేసిన కానిస్టేబుల్ దొరికిపోయాడు, వాడు నా పేరే చెప్పాడు. చా, పూర్తిగా ఇరుక్కున్నామే. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ముందు నువ్వు కొద్ది రోజుల పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళు, ఇక్కడ వ్యవహారాలు నేను చూసుకుంటాను. అంతేనంటావా? మరో మార్గం లేదు. కొన్ని రోజులు మీ సెల్ వాడద్దు. సెల్ ఆల్రెడీ క్యాన్సిల్ చేశా. మంచి పని చేశావు. కొత్త నెంబర్ తీసుకున్నా, నోట్ చేసుకో. అలాగే. అరే, మొబైల్ ఇక్కడ ఎక్కడ ఉండాలి? కాఫీ తీసుకోండి.
నా భార్య జలజ చెప్తూ ఉంటానే నీలకంఠ అని. నమస్తే అండి. నమస్తే. నా చెప్పుకున్నానే పెళ్లి చేసుకున్నావే. ఈ వయసులో పెళ్లికి అందరిని పిలవడం ఎందుకని? పర్లేదు, అమ్మాయి మాత్రం చక్కగా ఉంది. జలజ నా ఫోన్ లోపల ఉందేమో చూడు, నంబర్ నోట్ చేసుకోవాలి. ఎందుకండి, నా మొబైల్ ఉంది కదా, మీ నంబర్ చెప్పండి. 9849019134. నంబర్ నోట్ చేసుకున్నావుగా, వెళ్ళి లోపలికి. ఇంతకీ మీదేవురమ్మా? కాకినాడ అండి. కాకినాడ? కాకినాడ కాజాలకు చాలా ప్రసిద్ధి, అయినా మీ ఊరు సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. సరే సరే నీలా, ఇక నువ్వు బయలుదేరు, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ప్రమాదం. ఎవరికి? ఎవరికేంటి, నీకే. నేను వెతుక్కుంటూ పోలీసులు ఇక్కడ కూడా రావచ్చు, కొన్ని రోజులు ఎవరికి కనిపించుకో. సర్లే, విషయాలన్నీ కనుక్కొని సాయంకాలం మన స్పాట్కి రా. వస్తానులే, పద బయలుదేరు. జలజ వస్తా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఈ గొడవలన్నీ అయిపోయాక ఒకసారి తప్పనిసరిగా వచ్చి భోంచా. వద్దులే పద, నా గురించి నీకెంత జాగ్రత్తలాయా. మరి వస్తా. బాయ్. మీ బాస్ చాలా మంచివాళ్ళ ఉన్నారే. మంచా మట్టిగడ్డ, వాడికి అమ్మాయిలు పిచ్చి, స్తంభానికి చీర కట్టినా వదలడు. ఇదిగో నేను లేనప్పుడు వాడు ఇలా వస్తాడేమో, లోపలికి రానివ్వద్దు. నేనెందుకు రాణిస్తానండి, పార్టీకి వెళ్దామా? ఇంకేం పార్టీ, వాడికి బెయిల్ ఇప్పించకపోతే మన కొంపు కంటుకుంటుంది నిప్పు. నేను వెళ్తున్నాను, తలుపు మూసుకో. జాగ్రత్త. కర్మ కర్మ. సిద్ధు నీకోసం పాలు. ఏంటి నాక్క మా డాడీకి, నాక్క మా డాడీకి. పోనీ కాళ్ళు పట్టనా? నా కాలు కాదు, మా డాడీ కాళ్ళు నొక్కు. బాగా ఇంప్రెస్ చేయి, వెళ్ళు. నిన్నంటుంటే కానీ ఇప్పుడు ఏంటే ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే మా ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయా? ఏ పెళ్లి కాకపోయినంత మాత్రాన మీ ఇంటికి రాకూడదా? మరి చందు కూడా ఇక్కడే ఉంటున్నాడుగా. ఉంటే నాకంతా తెలుసులేవే. సిగ్గుపడ్డం కూడా నేర్చుకున్నావా చందు ట్రైనింగ్? చాలే, వస్తున్నానంటీ. ఇదిగో డ్రీమ్స్ లోకి వెళ్ళకు, పూలు కట్టు. చాలే పో. ఈ చందుగాడు నా ప్రేమను ఎప్పుడు తెలుసుకుంటాడు? అరే ఏమేం చందు, కథలు కూడా నిల్చో మళ్ళీ. చెప్పు మళ్ళీ. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా శ్వాస ధ్యాస, అంతెందుకు, నువ్వే నా జీవితం. ఎలా ఉంది మన డైలాగ్? డైలాగా? చందు హీరో కాబోతున్నాడు. ఇది మరీ రొటీను. ఆగు, ఇది చూడు. ఏంటిది సినిమా ఓపెనింగ్ ఇన్విటేషన్? అమ్మా అన్నయ్య, చందు హీరో కాబోతున్నాడు, రండి. ఏంటి నిజమే చూడు. ఏంటి ఇది చూడు, చూడరా. రేయ్ కంగ్రాట్స్ రా. థాంక్యూ, సాధించావు. నిజమేంటావా? నిజమేంటావేంట్రా అన్నయ్య? ఇప్పుడు మా సినిమాలో హీరో హీరో ఫ్రెండ్ అలా స్టైల్ గా వాక్ చేస్తూ మళ్ళీ సీన్ మొదలు పెట్టాడు. డోంట్ డిస్టర్బ్. హీరోకి ఎదురుగా హీరోయిన్ అలా వచ్చింది అంటే నువ్వే చచా. మహిళను సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ అయిపోదాం. హీరోయిన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తుంది. కట్ చేస్తే సాంగ్ మా సినిమా రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. అయితే ఫైట్ ఉంటదేమో. అది కాదురా, హీరోయిన్ తన ప్రేమను హీరో చెప్పబోయేలోపు ఫోన్ రింగ్ అవుతుంది. అరే వాళ్ళ టాలెంట్స్ ఇంకా ఇందిరా. అవునరా. అప్పుడు హీరో ఫోన్ తీసి హీరోయిన్ కి ఇస్తూ, ఎవరు ఫోన్ చేసినా బిజీగా ఉన్నారు హీరో గారు అని చెప్పమంటారు. హలో. హీరోయిన్ ఫోన్ లో షాకింగ్ న్యూస్. హీరోయిన్ వెరీ గుడ్ కట్. సీన్ ఎలా ఉంది రాయుడు? సూపర్.
నువ్వు జీవించక్కర్లేదు మళ్ళీ సీన్ అయిపోయింది ఇంత రియాక్షన్ అవసరం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా చందు మీ అమ్మ చావు బతుకుల్లో ఉందిరా ఏయ్ ఏంటి మాట్లాడది చందు ఆ తొందరగా రారా అమ్మకి ఏమైంది మీ అమ్మ చావు బతుకుల్లో పంచుతురా అయ్యా నేను చచ్చిపోయే లోపల మన టూరింగ్ టాకీస్లా నీ బొమ్మ చూస్తాను కదయ్యా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో దసరాకి రిలీజ్ చేస్తాం సార్ మీరు ఏం వర్రీ కావద్దు మీరు ఇచ్చే ఫండ్ కొంచెం ముందిస్తే సాంగ్స్ కూడా ఫారెన్ వెళ్దాం మేనేజ్ చేయండి సార్ చేద్దాం చేద్దాం చేస్తా సార్ సార్ హలో 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 కమిషనర్ గారు ఇతని పేరు చందు ఆ చందు సూపర్ యాక్టర్ సార్ మొన్న మీ వేషమే చేసింది సార్ అబ్బా ఏం యాక్టింగ్ సార్ ఇంతకీ ఈయనెవరో నీకు తెలియదు కదా కొత్తగా వచ్చిన ఏసీపీ నమస్తే సార్ ఎవరు వేషాలు ఇవ్వట్లేదని అలా చేశాను సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఇది మనసులో పెట్టుకోకుండా వేషం ఇవ్వండి సార్ కావాలని నేను అలా చేయలేదు సార్ చివరి ప్లీజ్ సార్ నేను హీరో అవ్వాలి సార్ మా అమ్మ చివరికి వరకు సార్ సార్ ప్లీజ్ ఓకే ఓకే ఛాన్స్ సార్ వదలండి సార్ ప్లీజ్ సార్ ఎలా ఒక ఛాన్స్ చివరి సార్ సార్ ప్లీజ్ సార్ చందు నేను హీరో అవ్వాలి రా చూసుకోవచ్చు రా అమ్మకో సార్ అమ్మ నన్ను హీరో చూస్తానద్దిరా అమ్మే లేదు చిప్పోయిందిరా అమ్మ చందుగాడు ఎప్పుడు వస్తాడు చెల్లమ్మా చందు ఆ తలుపులు పట్ట హీరో విషయం ఎన్నో కళలు కందిరా తన చివరికి వరకు కూడా తీర్చకు ఇక్కడున్నావా రా భోంచేదు గాని ఏ చందు నువ్వే అడగడం ఏంటి నేనిప్పుడు అనాథని నాకెవరూ లేరు చందు నీకు నేను తోడుంటాను జీవితాంతం నీవెంటే ఉంటాను చందు అది ఏంటి బావా ఫోన్ చేద్దామా బావా ఓ ఇంకా చాలా టైం ఉంది పదా పదమ్మా మీరు చెప్పినట్టే నేర్చుకున్నాను కానీ ఈ పెళ్లికి మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రకాశ్ రాజ్ డాడీ సిద్ధు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు చూసావానా 24 సంవత్సరాలు మీరు టీషర్ట్ వద్దు షర్ట్ వేసుకోమంటే షర్ట్ వేసుకున్నా లక్స్ వద్దు లైఫ్ బాయ్ వాడమంటే లైఫ్ బాయ్ వాడాను ఓడిపోయాను దానా జీవితంలో ఓడిపోయాను నువ్వు ఓడిపోలేదు గెలిచావు ఆ అమ్మాయి నువ్వు అనుకుంటున్నట్లుగా ఇంట్లోనే ఉంటుంది కానీ నీ పెళ్ళంగా కాదు మరి నా పెళ్ళంగా అదేంటి నువ్వు నాకొద్దు మీ నాన్నే కావాలి ప్రతి విషయానికి నాన్నని ఇంప్రెస్ చేయి నాన్నని ఇంప్రెస్ చేయి అన్నావు
మీ నాన్నని ఇంప్రెస్ చేయబోయి నేనే ఇంప్రెస్ అయిపోయాను. కాపురం చేయాలన్నా మీ నాన్నని అడగాలంటావు. నీలాంటి పప్పు సుద్ద నాకొద్దు. అవునరా, పైగా ఇప్పుడు తల్లి లేని నీకు తల్లి అవసరం, పెళ్లి కాదు. ఎంత లాజిక్ రా. తల్లి నీకు, పెళ్లి నాకు. డార్లింగ్ కమ్ ఆన్ ప్లీజ్ కమ్ ఆన్. అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. ప్రకాష్ రాజ్ నాన్నా, నువ్వు బాగుపడవు. ఆయన లంచ్కి వచ్చినట్టున్నారు. ఎవరు మీరు? సిబిఐ. మీ ఆయన నీలకంఠ కలిసి చేసే డీల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? మీ ఆయన నీలకంఠ గన్స్ ఇక్కడ దాస్తారట కదా, అవి ఎక్కడన్నా చూపించు. అలాంటివేవీ నాకు తెలియదండి. చూడు, నేరం చేయటం కంటే నేరస్తుల్ని సపోర్ట్ చేయటం ఇంకా పెద్ద నేరం. లేకుంటే నేను ఇంటికి వచ్చి రెండెళ్ళ అయిందండి, నాకేం తెలీదు. సరే, నీ మొగుడు పరంకుశానికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర చెయ్యి. ఇప్పుడు చూడు. హలో, నమస్కారం అండి. హాయ్ చెప్పండి. మా బాబు నాకు ఆస్తి అంటున్నానండి, ఉంచుకున్న దాని కొడుకు ఇచ్చేస్తాను అంటున్నానండి. ఆడికి బుద్ధి ఉందండి. అయితే అయితే ఏంటంటారేంటండి, మా బాబుని హేద్దాం అనుకుంటానండి. ఏమన్నా రిస్క్ అండి? ఫోన్లో ఏంటయ్యా ఇలాంటి మ్యాటర్స్, ఆఫీస్కి రా మాట్లాడుకుందాం. అంటే రిస్కే కదండి, పోనీ కాల్ వచ్చాయో తీసేసాం అనుకోండి, పర్లేదు కదండి. మీ ఫీజు ఎంత అండి? ఆఫీస్కి వచ్చి కలు, అర్థమైందా? అయ్యి బాబు, ఇంకా రిస్క్ అనమాట, పోనీ మా బాబుని కిడ్నాప్ చేసేస్తా. చంపేస్తున్నావురా బాబు. ఎవరో ఇద్దరు ఇంట్లోకి చొరబడ్డారండి. పరాంకుశం లేడా? ఆయనకు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుందండి. నాకు చాలా భయంగా ఉంది, ఎలాగైనా మీరే కాపాడాలి. త్వరగా రండి. నేను ఇప్పుడే వస్తున్నా, భయపడకు. త్వరగా రండి, మీరు వచ్చేలోపు మీరు నన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉంది. అవును, చుట్టూ వాళ్ళు ఉండగా నువ్వు నాకు ఎలా ఫోన్ చేస్తున్నావు? బాత్రూమ్ కనొచ్చి ఫోన్ చేస్తున్నానండి. అదిగో వాళ్ళు వచ్చేసారు, తలుపు కొడుతున్నారండి. త్వరగా రండి ప్లీజ్. నేను వచ్చే వరకు లోకల్ గా ఉండాలేమో. వస్తున్నారండి. సరే నువ్వు మాతోరా. ఓ ఓ ఓ, ఉంచుకుందాని వేసేయమంటారండి? ఆ కేసు మా బాబు మీదకి వెళ్తుందని. బాబాయ్, సూపర్ ఐడియాలు ఇస్తారండి మీరు. నన్నేసారా, నన్నేసారా వెధవా, పెట్టారా ఫోను? అది కాదండి, మీ ఫీజు. నోరు మూసుకోరా ఇడియట్, నిన్ను మర్డర్ చేస్తానరా వెధవా. లాయరు, నన్నే చంపుతావా? నీలా నువ్వా? సారీ, నంబర్ చూసుకోలేదు. మరి ఎవరు అనుకున్నావు? వాడు తిక్క కేసులే చెప్పు. సరే, జలజలా ఉంది. జలజ బాగుంది. అవును, మన కేసుకి సంబంధించి చాలా విషయాలు తెలిసాయి. నాకు అసలు రహస్యం తెలిసిపోయింది. నువ్వు అర్జెంటుగా బంగ్లాకి రా. నీలా, మా ఇంటి దగ్గరలోనే ఉన్నాను, లంచ్ చేసుకుని వస్తాను. ఇక్కడ నా లైఫ్ రిస్క్లో ఉంటే నీకు లంచ్లు డిన్నర్లు కావాలా? ఇంటికి వెళ్లకుండా అర్జెంటుగా నా బంగ్లాకి వచ్చి. ఓకే ఓకే, కూల్ డౌన్, వస్తున్నాను. ఇంటికి మాత్రం వెళ్ళొద్దు, అర్థమైందా? ఖచ్చితంగా వెళ్ళను. ఓకే. ఇంటికి వెళ్ళొద్దా? ఎందుకు? సంథింగ్ ఇస్ రాంగ్. లెట్స్ సీ. దే శివ, పరాంకుశం వస్తున్నాడు. జలజా, 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 ఇంట్లో ఎవరూ లేరేంటి? ఏమైందప్పా? Something is wrong. నీలా కారు, నీలా నా ఇంట్లోంచి
శలజా 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 సారీ మేము మిమ్మల్ని బాధ పెట్టినందుకు బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇంతకి ఎవరు మీరు సినిమా హీరోలం అబ్బాయి బొమ్మతో పాకండి సాలే రా భద్రా బాబు దుర్గా ఇంటికి వెళ్ళింది డమ్మీ సిబిఐ ఆఫీసర్స్ ఆ డమ్మీ గాళ్ళు దొరికారా వాళ్ళని పంపింది ఆ శివగాడు ఎవడు ఆ ఆటో డ్రైవర్ శివ వాడికి ఎలా తెలుసు మన అడ్రస్లన్నీ రాయుడు రాయుడా అమ్మ నా కొడుకు మన దగ్గరే ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తాడా వాణ్ణి మాత్రం వదలను శివ రాయుడే కాదు చందు అని ఇంకోడు వీళ్ళు ముగ్గురికి భాషా సపోర్ట్ సో ఈ నలుగురు కలిసి నన్ను అంతం చేద్దాం అనుకుంటున్నారా వీళ్ళే కాకుండా ఇంకొకడు నిన్ను చంపాలని చూస్తున్నాడు ఇంకొకడా వాడెవడు నేనే నీకు పిచ్చేలాలనేగా నువ్వు కూడా ఆ గ్యాంగ్ లో చేరిపోయావా చేరితే బాగుండేది నా భార్య నాకు దక్కేది జలజికి ఏమైంది నువ్వేం చేశావు నేనేం చేయలేదు ఇంటికి వచ్చి రేప్ చేసింది కాకుండా ఏమైందంటావా జల్జా ఫోన్ చేసి ఇంటి రమ్మంది ఓ నువ్వు మన్మధుడు అని అది నిన్ను రమ్మంది నా మాట కనిపిస్తుంది నా మాట నిన్ను చంపి నిన్ను వద్దు నా చేతులతో నా వాళ్ళని రాయుడు మిమ్మల్ని ప్రాణాలతో వదలను రా అరివిల్లే వరదల్లే ఇలపైకి దిగి వచ్చే సింగారంగా రంగల్లే విరిజల్లే వరమల్లే ఎదలోకి ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే చల్లుకుందామా ఈ పండుగ రోజు చెంగుమంటూ చిందులేద్దామా
నేనుగా ఏ రోజైనా మంచికి చెడుపై విజయం తప్పదుగా పని చేస్తే పండే నంట ఆనందాల రాసి రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగ రోజు చెంగుమంటూ చిందులేద్దామా ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండు నీలకంటే రంచు చూద్దాం రే ఆగు ఈ టైంలో ఎవర్రా ఎత్తు హలో ఎక్కడ్రా ఎక్కడున్నావురా రే కొంచెనా కొడుక ఎక్కడనో చెప్పురా అరగంట తర్వాత చెప్తుంది నీ చెల్లెలు నేను కొజ్జానో కాదో నా చెల్లినేమన్నా చేశావో చస్తావు కొడక నీ చెల్లి తన అందాలతో నన్ను ఆల్రెడీ చంపేస్తుంది నువ్వు కొత్తగా చంపేదేంట్రా రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టావో రే ఊడిద ఊడిదైపోతావు నా కొడక సర్లే నాకు నీ చెల్లెలు మానవ నీ ప్రాణం రెండు కావాలి నీ అప్ప తమ్ముంటే చెప్పరా ఎక్కడున్నావు నా కొడక అక్కడికే వస్తున్నా అదే శంకరపల్లి ఓల్డ్ ఫ్యాక్టరీకి నువ్వు అక్కడ రావటానికి అరగంట టైం పడుతుంది ఈ లోపల నీ చెల్లెల మానం కథం నువ్వు గనక అక్కడికి వస్తే నీ ప్రాణం కథం ఓకే రై హలో రై నా కొడుకును వదలకూడదురా తీరబండి అరగంటే టైం ఉంది ఇంకా మొదలెడదామా మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ప్లీజ్ వదిలేస్తాను పనయ్యా నిన్ను ఎక్కడికి పారిపోతావే ఆగవే ఆగవే ఈరోజు అయిపోయావే నువ్వు ఏయ్ ఆగో ఎక్కడికి అంటే భయపడుతున్నావా ఏంటి నవ్వుతున్నా నేనంటే నీకు భయం లేదా ఫినిష్ చచ్చిపోతావు చస్తావు ఏం మాట్లాడుతున్నావు చూడు ఇంకో 5 నిమిషాల్లో మా వాళ్ళు వస్తారు 6 నిమిషాల్లో నువ్వు చేస్తావు నేను చూస్తాను అది తలుచుకుంటేనే నాకు నవ్వు ఆగట్లేదు నీకు నిజంగా మతి దొబ్బిందే రాయుడు ఎలా చచ్చాడో చూసావుగా ఈ బచ్చాగాల్ని అంతకన్నా దారుణంగా చంపుతా చంపడమా వెంట్రుక్ కూడా పీకలేవు కత్తికో కండలా నరుకుతా నా కొడుకులు అంత మా గాడివా సిటీకే మొగున్నే నా బకతం ఏందో చూస్తారా నాలాంటి వంటరాడదాని మీదకి పశువులా దోకడం మగతనం అనుకుంటున్నావా నీకే గనక చేవుంటే నువ్వే కనుక దమ్మున్న మగాడవైతే మా అన్నయ్య చందుల్ని గెలిచి నా దగ్గరికి రా అప్పుడు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు అసలైన మగాడివని అలా కాకుండా ఇప్పుడు నువ్వు నన్నేం చేసినా నా దృష్టిలో నువ్వు ఒక చెక్కగాడివి ఏమీ చేతగాని ఒక నపుంసకుడి బాగుంది చాలా బాగుంది ఈ ఆట ముందు ఆ కొడుకులతో వేట ఆ తర్వాత నీతో సయ్యాట రావే నీ హీరోలిద్దరిని ఎంత భయంకరంగా చంపుతానో చూద్దూ గాని రావే Hey!
ఇద్దరిని చంపడానికి ఇంత సేపరా మోళం చంపండి లేదా మీరైనా చావండిరా చేయిస్తారా మిమ్మల్ని వదలను అక్కడికి రోజు వెరీ గుడ్ శివ, సిటీలో అందరూ నీలాగే తిరగబడితే అసలు ఈ ల్యాండ్ మాఫియా అనేది లేకుండా చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, మొత్తానికి గెలిచాం. ఈ కేఫ్ మీద వచ్చే ఆదాయంతో ఒక అనాథాశ్రమం నడపాలన్నదే మా ప్లాన్. వండర్ఫుల్ సార్, ఐడియా ఇచ్చింది నేనే. అచ్చరే, ఇంతకీ మల్లిక పెళ్ళప్పుడు ఈ కోతును కూడా మీ ఇంటికి పంపించేయచ్చు. మనం హీరో అయ్యాక హలో అయ్యో హలో చెప్పండి చందు. అవునా, ఏమైంది? మన చందు గారు పూరి జగన్నాథ్ గారి సినిమాలో హీరోగా బుక్ అయ్యాడంట. అంటే మన చందు గారు హీరో పులన్నీ చల్లుకుందామా ఈ పండుగ రోజు చెంగుమంటూ చిందులేద్దామా. ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ, ఆడుకుందాం హేళి హేళి కబ్బాలీ.